ముందుగా సిక్స్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ద్వాదశ రాశులలోని 12 రాశులు. సో 12 రాశులలో వారి యొక్క జాతక రీతి ప్రభావం ఏ విధంగా ఉంది, అలాగే కొత్త సంవత్సరం వచ్చింది 2024లో వారికి ఏ విధంగా ఉండబోతుంది, శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా అన్న వాటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, వాస్తు పండితులు మరియు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ నానాజీ పట్నాయక్ గారు. సో మీరు వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురుగారు, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మరియు మన సిక్స్ టీవీ ప్రేక్షకులకు కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు ఈ మనకి దీనికంటే కూడా ముఖ్యంగా మనం ఉగాదికి చెప్పుకుంటాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు కొంతమంది నూతన సంవత్సరంలో ప్లానింగ్స్ చేసుకుంటారు, కాబట్టి ఈ నూతన సంవత్సరం కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే గురువు గారు, మనకి 2024 అంటే కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ద్వాదశ రాశులలో 12 రాశులు ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి రాశి వచ్చేసి మేష రాశి. సో వారి యొక్క జాతక రీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే వారికి ఏ విధంగా ఉండబోతుంది, శుభం అశుభం ఏ విధంగా కలగబోతున్నాయి ఒకసారి మాకు తెలియచేయరా గురువు గారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషం వారికి జనవరి 1వ తేదీ నుంచి వక్రించినటువంటి గురువు స్ట్రైట్ అవుతున్నాడు. సో దీనివల్ల ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా వీరికి పీస్ ఆఫ్ మైండ్. అదేవిధంగా ఎవరైతే వివాహం కోసం ఎంతకాలం నుంచో అయ్యో నాకు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటిది లభించటం లేదు, అంటే నాకు సరైనటువంటి పేరు దొరకట్లేదు, లేకపోతే అనుకున్న దీనికి రీచ్ అవ్వలేకపోతున్నామని, ఎంత వెతికినా మాకు కుదరట్లేదు అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి సమయం, ముఖ్యంగా మేషరాశి వారికి. మేష లగ్నమారు రాశి వారికి జనవరి 1 నుంచి మే వరకు కూడా ఇది ఒక పాయింట్ అన్నమాట. ఎందుకు అంటే మే నుంచి మరలా వృషభంలోకి మారిపోతాడు గురువు. ఎందుకంటే మనం ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు 4 మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం, అన్ని ప్లానెట్స్ తీసుకుంటాం. ఎందుకంటే అవి నెలల నెల మారిపోతూ ఉంటాయి. సంవత్సరకాలం ఉండేటువంటివి గురువు, శని, రాహువు, కేతు 2 ఛాయాగ్రహాలు, ఇవి 1.5 ఇయర్ ఉంటాయి ఒక్కో రాశుల్లో. శని 2.5 ఇయర్స్ ఉంటాడు, గురువు వచ్చేసి మనకి 1 ఇయర్ ఉంటాడు. సో మే వరకు ఉన్నటువంటి గురువు వృషభంలోకి ఎప్పుడైతే మారుతాడో ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటి అంటే మారకముందేమో వివాహము, సంతానము, రాజకీయ నాయకులు మేషరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, సినిమా ఫీల్డ్ వాళ్ళకు కూడా మేషరాశి వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఓకే, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే దీంతో పాటు ఈ మేషం వారికి ఎప్పుడైతే వృషభంలోకి మారుతాడో గురువు ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వృషభంలోకి మారినప్పటి నుంచి కూడా గతంలో ఏవైతే ఇప్పుడు మనం గురువుని, శనిని, రాహుకేతువుని చూసుకోవాలని చెప్పాను కదా. కేతువు 6లో ఉన్నాడు. 6లో ఉండే కేతువు ఏం చేస్తాడు అంటే మేషం వారికి శత్రు నాశనము అంటారు, అంటే శత్రువుని నశింపజేస్తాడు, శత్రువు నిర్వీర్యం అయిపోయేలా చేస్తాడు. అలాగే శత్రువు నిర్వీర్యం ఒక మంచి అనుకుంటే వీళ్ళ లైఫ్ లో కలిగే చేసేటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు కూడా ఇస్తూ ఉంటాడు కేతువు 6th హౌస్ లో ఉన్నందుకు. మరి దీనికి వీళ్ళు ఏం చేయాలి అంటే నిత్య జీవితంలో ఉదయం నిద్ర లేచిన వెంటనే వీళ్ళకి సర్వసాధారణంగా పంచమాధిపతి అయినటువంటి రవిని, కేతువు నిద్రని అంటే ఏంటి, సూర్యభగవాను మరియు గణపతిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైనా అప్పు ఇచ్చాము, లేకపోతే ఎవరికైనా మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, ఫైనాన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ చేసాము, అవి ఆగకుండా సాగుతాయి. జూపిటర్ ఎప్పుడైతే మనకి గురుగ్రహం ఎప్పుడైతే మీకు 2వ స్థానంలో మే నుంచి మారుతున్నాడో అక్కడ నుంచి కలిగేటువంటి ఫలితాల్లో ఈ ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి. అదేవిధంగా మేషం వారికి లాభంలో శని భగవాన్ ఉన్నాడు. ఎప్పుడైతే లాభంలో శని ఉన్నాడో అది ఇచ్చే ఫలితం ఏమిటంటే మనం ఎలా అయితే జూపిటర్ యాజిటీస్గా ఇక్కడ మనకి వివాహ యోగాన్ని ఇస్తున్నాడో శని భగవానుడు కూడా వివాహ యోగాన్ని ఇస్తున్నాడు. దీన్నే డబుల్ ట్రాన్సిట్ అంటారు. డబుల్ ట్రాన్సిట్ వీళ్ళకి ఎక్కడ ఎటువంటి విషయాల్లో జరుగుతుంది అంటే ఈ గురువు ఎప్పుడైతే వృషభంలోకి వెళ్తాడో, సో వృషభంలోకి వెళ్ళినటువంటి గురువు వృచ్చికాన్ని చూస్తాడు అండ్ శని కూడా వృచ్చికాన్ని చూస్తాడు. సో ఎప్పుడైతే 2 గ్రహాలు ఒకే భావాన్ని చూసినప్పుడు దీన్ని డబుల్ ట్రాన్సిట్. ఈ డబుల్ ట్రాన్సిట్లో ఏం జరుగుతుంది అంటే వీళ్ళ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి ఏవైనా సరే ఆగుతున్నా, ఇబ్బంది ఉన్నా, ఇవి కొంచెం ముందుకు కదులుతాయి. అదేవిధంగా మే మాసం నుంచి మేషం వారికి జాబ్ పరంగా కలిగేటువంటి ఫలితాల్లో ఒక మంచి ఫలితాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ప్లస్ దీంతో పాటు మరొక విషయం ఏంటంటే ఈ రాహుకేతువులు కూడా ఉన్నారు కదా, ఈ 12లో ఉండేటువంటి రాహు, మనం కేతువు గురించి మాట్లాడుకున్నాం, నిత్యం ఆటంకం కలిగేటువంటి విషయాల్లో
ఏ రకంగా వీళ్ళు కనుక గణపతిని చేసుకుంటూ అంటే గణపతి ఆరాధన చేసుకుంటూ నిత్యం జరిగే పనుల్లో ఏంటంటే ఎప్పుడు కూడా కేతు ఆరులో ఉన్నప్పుడు ఏంటంటే నిత్యం డైలీ చేసేటువంటి వర్క్స్లో మనం ప్రతి దగ్గర అనుక్షణము గణపతిని తలుచుకుంటూ వెళ్తున్నట్లయితే మీకు ఎక్కడ ఆటంకం కలగదు. అలాగే పన్నెండులో రాహు ఉన్నందుకు ఏంటంటే ముఖ్యంగా మీకు ఇన్వెస్ట్మెంట్స్ ప్లేస్ అంటారు, విదేశీ యోగాలు అంటారు. సో పన్నెండులో రాహు ఉన్నందుకు ఎప్పటి నుంచో ఏమంటే విదేశాలకు వెళ్ళాలి కానీ కుదరట్లేదని బాధపడేటువంటి వారికి దిస్ ఈజ్ ద రైట్ టైం. అంటే విదేశాలకు వెళ్ళడానికి, విదేశీ యోగాలకి, విదేశాల్లో స్థిరపడడానికి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. అందులో ఎటువంటి డౌట్ లేదు. సహజంగా లాభశని ఆల్వేజ్ అంటే కర్మని మీ కర్మని కొంత లాభం వైపు తీసుకెళ్తూ ఉంటాడు, శ్రమను తగ్గిస్తాడు. సో వీరు నిత్యము కూడా ఏంటంటే కొంతవరకు ఇందాక నేను చెప్పినట్టుగా సూర్యుడిని ఆరాధించడము, గణపతిని ఆరాధించడం చేస్తూ ఉన్నట్లయితే ఎలాగో వీళ్ళకి మే లోపల గృహయోగం కూడా ఉంది, విద్యాయోగం కూడా ఉంది. అంటే మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు, విద్య సంతాన యోగం ఉంది, అదేవిధంగా వివాహ సంబంధించిన యోగం ఉంది. అండ్ మే తర్వాత నుంచి కొంత యాన్సెస్టర్స్ ప్రాపర్టీ సంబంధించిన విషయాలు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే అవి క్లియర్ చేసుకునేటువంటి యోగం అనేటువంటిది కూడా చూపిస్తుంది. అండ్ విదేశీ యోగం కూడా ఎలాగో వీళ్ళకు ఉంది. సో అయితే వీళ్ళు మరి జాగ్రత్త ఏం చేయాలి, జాగ్రత్త తీసుకోవాల్సిందేమో అప్పులు ఇవ్వడం తీసుకోవడం లాంటివి చేయకండి ఎక్కువగా. పరిహారం అయితే ఇందాక నేను చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు చేసుకోవడము, గోవుకి గోధుమ రవ్వ తినిపించడము, సూర్య ఉపాసన. అంటే సండేస్ సహజంగా మేషం వారు ఏంటంటే వీళ్ళ కర్మ తొలగిపోవాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా, అంటే ఎవరు కూడా ఆదివారాలు ఇవి చేయకూడదు, ప్రత్యేకంగా మీరు ఇంకా ఎక్కువ పాటించాలి. శ్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటారు, అంటే స్త్రీతో కలవడం కానీ మాంసము మధువు ముట్టుకోవడం కానీ ఆదివారాలు చేయకూడదు. అదేవిధంగా తైలము అంటే నూనె పెట్టుకోవడం చేయకూడదు, అప్పుడు వీళ్ళకి ఇంకా బాగా తెలిసి వస్తుంది. వీళ్ళు ఎక్కువగా దానం చేయాల్సింది ఉలవలు దానంగా ఇవ్వాలమ్మ, మినుములు దానంగా ఇవ్వాలి, పెసలు కూడా దానంగా ఇస్తే మంచిది. వీరు ఏ ఆలయాలను దర్శించుకుంటే బాగుంటుంది, ఎక్కువగా సూర్య ఆలయాలు గణపతి ఆలయాలు దర్శించుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి వీళ్ళకి. ఓకే గురువు గారు, మేషరాశి వారికి ఈ 2024 ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. ఇక తదుపరి రాశి చూసుకున్నట్లయితే మాత్రానికి వృషభ రాశి. సో ఈ వృషభ రాశి వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటారు జాతక రీత్య ప్రకారం? తప్పకుండా అమ్మ, వృషభం వారికి మాత్రం పంచమ కేతువు సంచరిస్తున్నాడు కాబట్టి రాజకీయంగా కొంత ఇబ్బంది వస్తుంది వీరికి. రాజకీయ నాయకులు, క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారు, సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా. అలాగే ఎందుకు అంటే పంచమ కేతు అయితే వీళ్ళకి పంచమంలో కేతు ఉన్నాడు కానీ లాభంలో రాహు ఉన్నాడు, దశమంలో శని అండ్ వ్యయంలో గురువు ఉంటూ ఆ వ్యయంలో ఉన్న గురువు ఎప్పుడైతే మే మాసం వస్తుందో రాశిలోకి ఎంటర్ అవుతాడు. సో ఈ 4 మేజర్ ప్లానెట్స్ తీసుకుని మనం గనక అసలు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చెప్పి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఎప్పుడు కూడా మనల్ని నియంత్రించేది మన ఆలోచనలు. సో పంచమంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే మీ ఆలోచన మీద చూపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏమాత్రం నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో కొంచెం తప్పుగా ఆలోచించారా మీరు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. క్రియేటివ్గా ఆలోచించారా అద్భుతంగా ఉంటుంది వృషభం వారికి. ఆలోచన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ఆలోచన స్థానం మీద మ్యాజికల్ ప్లానెట్ అంటారు కేతువుని. సో మ్యాజికల్ ప్లానెట్ ఎప్పుడైతే సంచరిస్తున్నాడో ఈ మ్యాజికల్ ప్లానెట్స్ మనం సరిగ్గా ఆలోచించకపోతే విచిత్రమైన విషయానికి దారితీస్తుంది, అద్భుతమైన విషయాలకి దారితీస్తుంది. మ్యాజిక్ అంటారు, అయ్యో మ్యాజిక్ జరిగింది అంటారు. సో అది ఎలా జరుగుతుందో ఏంటి తెలియదు. అయితే ఈ మ్యాజికల్ ప్లానెట్ యొక్క ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్, మనకి మే వరకు ఉంటుంది వీళ్ళకి. మే తర్వాత రాజకీయ నాయకులకి, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి ఆలోచన సంబంధంగా జరిగే పరిణామాలు కొంచెం ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలనేటువంటి చూపిస్తుంది. ఇక రెండవది ఏమిటి అంటే గురువు. గురువు ఎప్పుడైతే వీరికి మేషరాశిలో ఉన్నాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ వీరికి కొన్ని రీసెర్చెస్ కలిసి వస్తాయి మేషంలో ఉన్నంత కాలం. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని కొత్త ఒప్పందాలు, కొత్త కొత్త ఒప్పందాలు ఏవైతే చేసుకుంటారో ఇవి కొంతమంది చూడండి ఒక్కోసారి అబ్బా ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా బట్ నేను స్టార్ట్ చేయలేకపోతున్నా, కొంతమందితో నేను ఒప్పందాలు కొన్ని కుదుర్చుకుందాం అనుకుంటున్నా కుదరట్లేదు, ఇట్లాంటివన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాటికి మేషంలో గురువు ఉన్నప్పుడు చాలా చక్కగా యోగిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి వృషభంలోకి వచ్చాక ఏమిటండి అంటే వృషభంలోకి వచ్చాక ఇప్పుడు ఈ వృషభంలో రాకముందు ఎవరైనా ఇష్టపడిన వారి వల్ల ఇబ్బంది, లేదా కొంత సంతానంతో ఇబ్బంది, రాజకీయంగా ఇబ్బంది ఇందాక అనుకున్నాం మనం, అటువంటి వాటితో ఉన్న ఇబ్బంది మేషంలోకి ఎప్పుడైతే గురువు సంచారం జరుగుతుందో ఆ యొక్క ఇబ్బంది అక్కడి నుంచి తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి.
అదేవిధంగా మేషరాశి నుంచి ఎప్పుడైతే గురువు వృషభంలోకి ఎంటర్ అవుతాడు, ఇక్కడ నుంచి వీళ్ళు వివాహ సంబంధించినటువంటివి వెతుక్కోవడానికి బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి సప్తమ భావం మీద డబుల్ ట్రాన్సిట్ జరుగుతుంది. అయితే అది పర్టికులర్గా మే నుంచి జూన్ వరకు ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే జూన్లో మరలా శని వక్రిస్తాడు. సో శని ఎప్పుడైతే వక్రిస్తాడో సహజంగా వీళ్ళకి ఏమిటంటే దశమంలో సాటర్న్ ఉన్నాడు, దశమంలో సాటర్న్ ఏంటంటే ఉద్యోగం ఇస్తాడు కానీ స్ట్రెస్ కూడా ఇస్తాడు. ఎందుకు, శని యొక్క సహజ లక్షణం ఏంటంటే శ్రమ, శని యొక్క సహజ లక్షణం ఉద్యోగం, శని యొక్క సహజ లక్షణం ఫలితాన్ని ఇవ్వడం, కర్మ ఫలితాన్ని ఇవ్వడం, ఫలితాన్ని ఇవ్వడం. ఎందుకంటే కష్టము ఫలితము శ్రమ కర్మ ఆయన ఇస్తాడు అని కూడా. కాబట్టి ఇక్కడ ఏంటి, ఈ డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే సెవెంత్ హౌస్ మీద పడుతుందో వృషభం వారు ఆఫ్టర్ మే తర్వాత వీళ్ళు వివాహ సంబంధించిన విషయాలకు చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక లాభంలో రాహు సంచారం జరుగుతుంది. లాభంలో రాహు అంటే ఏమిటంటే మీరు బిజినెసెస్ కనుక ఇవాళ రేపు చూడండి అంతా మనకి డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ కూడా ఆన్లైన్ త్రూవే అయిపోయింది. సో వృషభం వారికి లాభరాహు అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే మీరు కనుక మీ యొక్క బిజినెస్ ని కనుక డిజిటల్ మార్కెటింగ్ వేలో కనుక తీసుకెళ్ళగలిగితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఆఫ్టర్ మే తర్వాత ప్రయత్నం చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అది ఓకే గురువు గారు, ఈ వృషభ రాశిలోని ఎటువంటి జాతక దోషాలు ఉన్నా కానీ సో అవన్నీ తొలగిపోవాలంటే సో వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మొట్టమొదటిగా అమ్మ వీళ్ళు మహావిష్ణువుని, విష్ణు సహస్రనామాలు అంటారు చూద్దాం, విష్ణు సహస్రనామాలు చక్కగా ధ్యానంలో ఉండి వినడం, గణపతిని ధ్యానం చేసుకోవడం, ఎందుకంటే పంచమ స్థానం ఉపాసనా స్థానంలో ఉన్నారు కాబట్టి చేసుకోవడం అనేటువంటిది మంచిది. అంటే ఎప్పుడు కూడా పంచమంలో ఏముంటుందంటే మన రుణ రోగ శత్రువుని తొలగించేటువంటి స్థానం పంచమ స్థానం. అందుకే చూడండి, ధ్యానం చేయండి, పూజ చేయండి, మీరు మనసులో ఎప్పుడు కూడా పాజిటివ్ అని అనుకోండి అంటారు, బికాస్ ఆఫ్ దట్ ఈస్ ద పంచమం అన్నమాట. అందుకని ఆ రకంగా ధ్యానం చేయడం ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. అదే విధంగా మీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు గురువు గారు? ఎప్పుడైనా అమ్మ వీళ్ళు ఎక్కువగా దానం చేయవలసింది, ఇప్పుడు దశమంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి నువ్వులు, ముఖ్యంగా తెల్ల నువ్వులు దానంగా, తెల్ల నువ్వులు కంటే కూడా, ఎందుకంటే నల్ల నువ్వులు వాళ్ళకి ఉపయోగపడవు మీరు ఇచ్చినా కూడా, నల్ల నువ్వులు ఎక్కువ. ఎప్పుడైతే ఈ గణపతి ఆరాధన మరియు విష్ణువుని ఎక్కువగా ఆరాధిస్తారు ఆటోమేటిక్ గా వీళ్ళకి ఏంటంటే ఈ ఆలోచన విధానంలో కానీ వీటన్నిట్లో బాగుంటుంది. అదే విధంగా వీళ్ళకి ఏంటంటే ఈ శని భగవానుడు ఎప్పుడైతే దశమ స్థానంలో ఉండేటువంటి శని వక్రిస్తాడు, వక్రించినప్పుడు పర్టికులర్గా జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మిడిల్ వరకు కూడా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా వీళ్ళకు కెరియర్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ చేసే బిజినెస్ల పరంగా కానీ యోగిస్తుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, శనివారాలు పర్టికులర్గా వీళ్ళకి చేంజెస్ ఎక్కువగా జరుగుతుంది బికాస్ ఆఫ్ శని వక్రించినప్పుడు. ఓకే, ఇది ఒకటి మెయిన్గా చూసుకోవాలి. అదేవిధంగా వీళ్ళు ఈ సంవత్సరం వచ్చేసి ఏ ఏ ఆలయాలు దర్శించుకుంటే వారికి బాగుంటుంది అంటారు? ఎక్కువగా గణపతి, విష్ణువు, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము వీటిని దర్శించుకోవడం అనేటువంటిది మంచిది. తిరుపతికి వెళ్తారు ఎట్లాగో ఇవి చేసుకోవడం మంచిదమ్మా. అండ్ వారాహి అమ్మవారి మన అష్టోత్తరాలు చదువుకోవడం, వారాహి క్షేత్రాలకు వెళ్ళడం, వరాహస్వామి, ముఖ్యంగా చాలా మందికి ఏంటంటే వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్తారు కానీ ముఖ్యంగా వరాహస్వామిని దర్శించుకుని వెళ్ళాలి, చాలా మంది తెలియదు డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఒకవేళ అలా వెళ్ళిపోయారు తెలియలేదు, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఆ వెండి వాకిల్ తర్వాత బంగారు వాకిల్ అని ఉంటుంది, ఆ లోపలికి వెళ్తే మీకు రైట్ సైడ్ లో పైన కనిపిస్తుంది అమ్మా, అక్కడైనా మనం దర్శించుకోవచ్చు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మిస్ అయితే మిస్ అయ్యాం పొరపాటు, నేనే ఒకసారి అలా మిస్ అయ్యాం, ఏదో హడావిడిగా ఏదో వెహికల్ వచ్చేసిందని ఎక్కిపోయాం, లోపలికి వెళ్ళిపోయింది మరే మర్చిపోయాం కదా సరే లోపల ఉంది కదా ఒకసారి దర్శించుకుందాము అప్పుడు పోతుంది. అలా కూడా తెలియలేదు మనసులో, కనీసం వాళ్ళకి అర్థం కాలేదు ఎక్కడ చూడాలి ఏంటని, మనసులో వరాహస్వామి దర్శనం తలుచుకుంటూ లోపలికి వెళ్ళాం అనుకో, వరస వరాహస్వామి దర్శనం ఏంటి ఆ రకమైన చేసుకోవచ్చు. ఓకే గురువు గారు, తదుపరి రాశి వచ్చేసి మిథున రాశి. సో ఈ మిథునం వారికి ఈ 2024 ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా, మిథునం వారికి సహజంగా మిథున వారి లక్షణం ఏంటంటే వాళ్ళకి నడిచే వికీపీడియాగా చెప్తుంటారు. ఎలా అయితే వృషభం వారికి ఓపిక ఎక్కువగా ఉంటుందో, మేషం వారికి కోపం ఉన్నప్పటికీ కూడా మనసు ఎలా సున్నితంగా ఉంటుందో, వృషభం మిథునం వారికి ఏంటంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరికి పర్టికులర్గా ఇప్పుడు 4లో కేతు సంచారం జరుగుతుంది, దశమ రాహువు, లాభంలో గురువు, ఆ లాభంలో గురువు మే వరకు అక్కడ ఉంటాడు, మే నుంచి 12లోకి వస్తాడు, అదేవిధంగా భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ మేజర్ ప్లానెట్స్ ఆధారంగా తీసుకొని వీరికి ఏ రకంగా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మిథునం వారికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, వీరికి
ఈ సంవత్సరం లాభంలో ఎప్పుడైతే గురు సంచారం జరుగుతుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ఒకటి ప్రయత్నాలు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఏవైతే ప్రయత్నం చేస్తుంటారో గవర్నమెంట్ వ్యక్తులతో ఏదైనా కొత్త పరిచయాలు ఏర్పడము, అదేవిధంగా రాజకీయంగా, అందులో ముఖ్యంగా రాజకీయం కంటే కూడా ఇంకా ఎక్కువగా సినిమా ఫీల్డ్, ఓకే, వాటి మూలంగా వీళ్ళకి కొంచెం లబ్ధి. ఎందుకంటే అక్కడ ఉన్న గురువు శుక్రరాశుని చూస్తున్నాడు అక్కడ నుంచి పంచమ స్థానాన్ని. సో శుక్రరాశులు అనేటువంటి ఏంటంటే సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకులు అవుతాయి. సో ఆ రకంగా ఉండేటువంటి కాంబినేషన్స్ వీళ్ళకి చక్కగా ఇస్తుంది. ఇంకోటి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, ఇప్పుడు నార్మల్ గా వివాహం ఇష్టపడితే ఇక్కడ ప్రయత్న స్థానాన్ని చూస్తున్నాడు, అక్కడ పంచమాన్ని చూస్తున్నాడు, సప్తమాన్ని చూస్తున్నాడు. పంచమం అంటే ఏంటి? లవ్. లవ్ అది కూడా శుక్రరాశి అయింది. సో అదే విధంగా ఏంటి, ఇష్టపడిన వారిని, అది కూడా ఏది, రెండు రకాలుగా ఉంటాయి. వివాహం చేసుకునే విధానంలో కూడా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం, ఇంట్లో వాళ్ళు బాధపడతారు, ఒకసారి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆ రకంగా ఈ మిథున రాశి వారు ఇష్టపడిన వారిని ఇంట్లో వాళ్ళు ఒప్పించి మరీ చేసుకునేటువంటి యోగం కలుగుతుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే, నాలుగులో కేతు సంచారం ఉన్నందుకు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు, చదివేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. తెలియకుండానే ఒక్కోసారి వాళ్ళు పనికిరానివేవో ఏదో కోర్సెస్ తీసేసుకుంటారు. అరే ఇది అనవసరంగా నేను తీసుకున్నాను, నాకు ఇది అర్థం కావట్లేదు, మళ్ళీ మార్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. అటువంటివి కలుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ 4000 కేతు ఉండడం, జాగ్రత్త పడాలి, తీసుకోవాలి. అదేవిధంగా పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ ల్యాండ్స్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే ల్యాండ్స్ హౌస్ లో కేతు ఉన్నాడు కాబట్టి ల్యాండ్స్ ఏదైనా తీసుకునేటప్పుడు ఇటువంటి విషయాల్లో మెయిన్ గా జాగ్రత్తగా ఉండాలి ఈ మిథునం వారు. కాకపోతే ఈ మే వరకు సినిమా ఫీల్డ్ వరకు చాలా బాగుంటుంది మిథునం వారికి. అదేవిధంగా ఈ కేతు నాలుగులో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా ఒక ల్యాండ్ తీసుకుంటున్నాం, ఇప్పుడు చూడండి అమ్మా ఒక్కోసారి ఎకర ఉదాహరణ 1,00,000 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, ఒక్కోసారి అదంతా ఆగిపోవడమో లేకపోతే తగ్గడమో జరుగుతుంటే అప్పుడు అర్థం అనవసరంగా తొందరపడి ఎక్కువ తీసుకున్నానే అనేటువంటి ఆలోచనలో పడ్డంగా అనేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా మిథునం వారు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. మే వచ్చింది అనుకోండి, గురు దృష్టి 4000 మీద పడుతుంది, అలాంటప్పుడు ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. జాగ్రత్త పడాలి. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే దశమరాహు సంచరిస్తున్నాడు. ఈ దశమరాహు గానీ లాభంలో ఉండే గురువు గానీ ఏం చేస్తారంటే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ని ఇస్తాడు ఇక్కడ. సో ఫైనాన్షియల్ గ్రోత్ మే వరకు అద్భుతంగా ఉంది మిథునం వారికి. అలాగే దీంతో పాటు ఏమిటి అంటే, ఈ ఫైనాన్షియల్ గ్రోత్ వేటి రూపంలో వస్తుంది ఎక్కువగా అంటే, ఎవరికైనా నేర్పించడము, ట్రైనింగ్ సెంటర్స్ మూలంగా, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండడం వాటి మూలంగా, గురుత్వ సంబంధించిన వృత్తులు, పౌరహిత్య సంబంధించిన వీటి మూలంగా ఎక్కువగా వస్తుంటుంది. అలాగే రాహు దశమంలో ఎప్పుడైతే ఉన్నాడో విదేశీ సంబంధించిన ఉద్యోగ యోగాలు ఇస్తాడు ఇక్కడ. అంటే నేను అబ్రాడ్కి వెళ్ళి నేను ఉద్యోగం ప్రయత్నం చేయొచ్చా, ఇక్కడ నుంచి అబ్రాడ్ సంబంధించిన ఏమైనా ప్రయత్నం చేయొచ్చా, ఇక్కడే ఉండే అబ్రాడ్ కంపెనీస్ ఏదైనా చేయొచ్చా అంటే రాహు అనేటువంటి గ్రహం ఎప్పుడైతే దశమంలో ఉందో ఇది సపోర్ట్ చేస్తుంది. కాకపోతే శని భాగ్యంలో ఉన్నందుకు పర్టికులర్గా జూన్ నుంచి ఎప్పుడైతే వక్రిస్తాడో కొంచెం ఇది ఏం చేస్తుంది ఫలితము అంటే, కొంచెం వివాహ జీవిత విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ సంబంధించిన విషయంలో ముందుకు కదలాల్సిన ప్లానెట్ వెనక్కి వెళ్ళింది కదా, అందుకనేంటి కొన్ని కొన్ని అవకాశాలు, మార్పులు, ఉద్యోగంలో అవకాశం వెనక్కి వెళ్తుంది. సో అందుకని ఇప్పుడు ఏదో ట్రైన్ ఫ్లైట్ వస్తుందా, వాతావరణం బాగాలేదని వెనక్కి తిప్పారంట, ల్యాండింగ్ అవ్వట్లేదు కదా, అట్లా వెనక్కి వెళ్తుంది. కాబట్టి కొంచెం జూన్ నుంచి మాత్రం ముఖ్యంగా వీరు ఉద్యోగ మార్పులు, ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్తలు, అదేవిధంగా గోవుకి వీలైతే బెల్లం తినిపించడం కానీ, అంటే మనకి సకల దేవతలు, మన సనాతన ధర్మంలో ఏంటంటే సకల దేవతలు గోవులో ఉంటారు, మన నమ్మకం అది. అండ్ అట్లాగే మనకు శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం గోవుకి బెల్లం తినిపించడం, నువ్వులు దానంగా ఇవ్వడం చేయడం ద్వారా ఈ జూన్ నుంచి వక్రిస్తున్నటువంటి గురువు శని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడకుండా ఉంటుంది. అది అదేవిధంగా గురువు గారు చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఒకరు తొలగిపోవాలి లేదంటే కొంచెం తగ్గుబాటు చూపించాలి అంటే, సో వారు ఏ విధమైన పరిహారాలు చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ రియల్ ఎస్టేట్, ల్యాండ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. నార్మల్ గా మామూలు వ్యక్తి అనుకోండి అమ్మా, సరే ఈ సంవత్సరం కొనాలి, నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటా అని పోస్ట్ పోన్ చేయగలను. కానీ అదే పని అనుకోండి, అంటే ఉదాహరణకి ఫార్మర్ ల్యాండ్ మీదే బతుకుతారు, అండ్ రియల్ ఎస్టేట్ వ్యక్తి ల్యాండ్ మీద ఆయన కొనొద్దు అమ్మొద్దు అంటే ఎట్లా, ఆయన కుదరదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవడం, గణపతిని తలుచుకుంటే మీరు నిత్య జీవితం
అంటే నిత్యం చేసే పనులు కనుక స్టార్ట్ చేసినట్లయితే గణపతి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి ల్యాండ్ మీద వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళు నిత్యము కూడా చేయాల్సింది లలితా అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ చదువుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే, వీరు ఏవేవి దానం చేస్తే వీరికి బాగుంటుంది అంటారు దానాలలో? యా, వీళ్ళు ఏ దానాలు చేసుకుంటే మంచిది అంటే నేను చెప్పినట్టుగా జూన్ ఆ సమయంలో కొంచెం నువ్వులు దానంగా ఇవ్వడము, అదే విధంగా కొంచెం ఉలవలు దానంగా ఇవ్వడం. నాలుగో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి నువ్వులంటే నువ్వులు తెల్ల నువ్వులు ఇవ్వాలమ్మా. తెల్ల నువ్వులు, ఉలవలు ఏ రంగైనా ఇవ్వచ్చు, బట్ మంగళవారం ఇవ్వాలి ఉలవలు, నువ్వులు శనివారం రోజు ఇవ్వాలి. ఉలవలతో మల్టీ కలర్ క్లాత్ అంటారు, అంటే రంగురంగుల వస్త్రం కనుక దానంగా ఇచ్చినట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఓకే, అదే విధంగా వీళ్ళు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? ఎప్పుడు కూడా వీరు అమ్మవారి ఆలయాలు ఎంత దర్శనం చేసుకుంటే వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ క్షయం అవుతుంది. ఓకే, ఓకే గురుగారు, మిథున రాశి వరకు వచ్చేసి 2024 అనేది ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు. ఇక తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే మాత్రానికి కర్కాటక రాశి. సో ఈ కర్కాటక రాశి వారికి ఈ జాతక రీత్యా ప్రభావం ప్రకారం వారికి ఏ విధంగా ఉండబోతుంది, శుభం కలుగుతుందా అశుభం కలుగుతుంది అంటారా, దాని గురించి ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మా, కర్కాటకం వారికి ఉన్న క్వాలిటీ ఫస్ట్ అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎమోషన్ గా ఉంటారు కర్కాటక రాశి వారు. మీరు గమనించండి, ఎండ్రికిచ్చ ఉంటుంది కర్కాటకానికి గుర్తు. మీరు సముద్రంలో వెళ్తే గమనించండి, కొంచెం శబ్దం వస్తే అది 365 degrees లో ఎటైనా వెళ్ళగలుగుతుంది, పక్కన కన్నం చేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అంటే అంత సేఫ్టీగా ఉంటుంది, అంత సున్నితంగా ఉంటారు, అంత సేఫ్టీగా ఉంటారు. అందుకే కర్కాటకం వారు కూడా అంత అలర్ట్ గా ఉంటారు, అంత ఎమోషన్ గా ఉంటారు, మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అంటే ఎదుటి వారికి అయ్యో వాళ్ళకి ఏం కావాలనే సహృదయం ఎక్కువగా ఉంటుంది కర్కాటకం వారికి. అయితే వీరికి గురువు దశమంలో సంచరిస్తున్నారు. గురువు దశమంలో సంచరించడం అనేటువంటిది ఏం ఫలితాలు ఇస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళకి గురుబలం కొంతవరకు, దశమ గురువు మంచివాడు ఒకటి. రెండవది ఏమిటి, కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ మూడులో కేతు ఉన్నాడు, భాగ్యంలో రాహు ఉన్నాడు, అష్టమ శని నడుస్తుంది. చాలా మంది భయపడుతుంటారు, అమ్మో అష్టమ శని, అమ్మో ఎల్లినాడు శని, అమ్మో అర్ధాష్టమ శని, అసలు ఎల్లినాడు శని అంటే చాలా మంది భయపడిపోతారు, భయపడుతూ ఉంటారు. కానీ నేనేమంటానంటే మీరు అష్టమ శని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేట్ అవ్వడం, ఒక పనికి 4 సార్లు తిరగడం. సో అవుతుంది కానీ కొంచెం లేట్. మీరు నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఒక పనిని కంటిన్యూస్ గా 4 సార్లు చేశారు, మీరు ప్రాక్టీస్ పెరగడం వల్ల మీరు పెర్ఫెక్ట్ అవుతారా అవ్వరా? అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు సామెత ఉంది. అంటే ఏమిటి, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక పని 4 సార్లు చేయడం వల్ల, మీరు దానిలో పెర్ఫెక్ట్ అవుతున్నారు అనుకోండి, ఎందుకు 4 సార్లు అవుతుందని బోర్ ఎందుకు ఫీల్ అవుతారు, భయం ఎందుకు పడతారు? పోనీ దీని యొక్క ప్రభావం మీకు తగ్గాలంటే కూడా మీరు చేయవలసింది ఏమిటంటే, ఒకటి అష్టమ శని ఏం చేస్తుంది అంటే ఒకటి లేట్ ఇస్తుంది. అష్టమం అంటే లేట్ సైలెంట్, అబ్స్టకిల్స్ ఇస్తుంటుంది కొన్ని కొన్ని పనులు. ఒక అబ్స్టకిల్ జరిగినప్పుడు ఇంకొక మార్గం దొరుకుతుంది అమ్మా మనకి. ఏదైనా ఒక ఆటంకం జరిగితేనే, ఒక ఫెయిల్యూర్ అయితేనే దానిలో అసలు సక్సెస్ ఎలా అవ్వాలనే విషయం తెలుస్తుంది. అండ్ ఉద్యోగంలో మార్పులు ఇస్తుంది అష్టమ శని. సర్వసాధారణంగా ఎప్పుడు ఒకే టీంతో కాకుండా ఇంకో కొత్త వ్యక్తుల్ని కలుస్తుంది, కొత్త వాతావరణం తెలుసుకుంటున్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. ఎంతసేపు అంతగా అయ్యో ఉద్యోగం పోతుంది, ఖాళీగా కూర్చుంటున్నాను, నిందలు పడుతున్నాను అష్టమ శని వల్ల, ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. బికాస్ ఆఫ్ సాటర్న్ ఇస్ ద టీచర్, మనం నేర్పిస్తూ ఉన్నాడు, ఆయన ఏం నేర్పిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నాయి మన శాస్త్రాలన్నీ కూడా. అలాగే ఎప్పుడైతే మనకి ఈ యొక్క మేషరాశిలో గురువు ఉంటాడో, ఇది ధనయోగాన్ని ఇస్తుంది కర్కాటకం వారి. మే వరకు చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి మే తర్వాత ధనయోగం రాదా అంటే అది ఏం లేదు, వస్తుంది వీళ్ళ యోగం. ఎందుకంటే అంటే రావాల్సిన బకాయిలు రావడం కానీ, ఎవరికైనా డబ్బులు ఇచ్చాం కొద్దిగా రావడం కానీ, ఎవరైనా డబ్బులు అడిగాను రావడం కానీ, ఇవి ఇస్తుంది. అయితే ఇక్కడ మూడో స్థానంలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో, మూడో స్థానం కేతువు మంచివాడు సహజంగా. ఏంటి, దేనికి మంచివాడు అనేది మనం తీసుకోవాలి. ఏవి మనం కట్ చేసుకోవాలో చెప్తాడు అమ్మా మూడులో కేతు ఉన్నప్పుడు. అంటే ఏంటి, నేను ఇట్లాంటివన్నిటికీ కొంచెం దూరంగా ఉంటున్నాను, నా టైం అంతా వీటికి అనవసరంగా నేను స్పెండ్ చేస్తున్నాను, నేను దేనికి నా యొక్క సమయాన్ని స్పెండ్ చేయాలి, నేను దేని విషయంలో దూరంగా ఉండాలనేటువంటి కటింగ్ ఇస్తాడు అక్కడ. ఎప్పుడైతే మీరు మీ యొక్క జీవితంలో దేనికి మీ యొక్క లైఫ్ ని వాడాలో తెలిస్తే అదే సక్సెస్, గుర్తుపెట్టుకోండి. అది కేతువు ఇస్తాడు. అయితే కేతువు థర్డ్ హౌస్ లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కర్కాటక వారు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అగ్రిమెంట్స్ విషయంలో. అలాగే ఈ గురువు ఎప్పుడైతే మనకు మే మాసంలో మారుతాడో, ఇప్పుడు ఈ కేతువును కూడా కంట్రోల్ చేస్తాడు. అంటే ఏమవుతుంది, అనవసరంగా మనం ఏదైతే అగ్రిమెంట్ చేయబోతామో అక్కడ ఏదో కారణం చేత మనకు తెలిసి అయ్యో ఈ అగ్రిమెంట్ లో ఈ యొక్క క్లాజ్ ఉంది, సో మనం ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మనకు అర్థమయ్యేలా చేస్తాడు.
అదేవిధంగా కర్కాటకం వారికి ఎప్పుడైతే మే మాసం నుంచి మారుతున్నాడో అక్కడ సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి, అదేవిధంగా ఎనీథింగ్ అంటే వీళ్ళు కొంతమంది ఐవీఎఫ్లు ఐయుఎల్ చేయించుకుంటారు సంతానం కోసం, ఇటువంటి విషయాల్లో యోగం కలగడం ఇటువంటివి ఇస్తాడు. దీంతోపాటు కర్కాటకం వారికి వృషభ రాశిలోకి ఎప్పుడైతే మే మాసం నుంచి గురువు మారుతాడో ఇక్కడ కూడా వివాహ యోగాన్ని ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఎట్లాంటి సందర్భంలో ఎలాంటి వాళ్ళని కలుపుతాడు ఇక్కడ అంటే, మీ వీళ్ళు చేసేటువంటి జాబ్లోనే కొంతమంది ఉంటారు, ఆ అమ్మాయిని అబ్బాయిని చేసుకుంటే బాగున్నాను వాళ్ళని అడగడం ఇట్లాంటివి జరుగుతాయి. అంటే సేమ్ దాంట్లో ఉండేటువంటి పరిచయాల వల్ల ఏర్పడుతుంటుంది అక్కడ. అదే విధంగా చూసుకున్నట్లయితే గురుగారు, ఈ కర్కాటక రాశి వారి జాతకంలో ఒకవేళ దోషాలు ఉన్నా తొలగిపోవాలి లేదంటే తగ్గుబాటు పట్టాలి అనుకుంటే, సో వారు ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అంటారు? చెప్తానమ్మా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఎలా అయితే కేతువు మూడులో ఉన్నాడో తొమ్మిదిలో రాహువు ఉన్నాడు వీళ్ళకి. అవును, సర్వసాధారణంగా అందరూ కూడా ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఈ మీనరాశిలో రాహు ఉన్నందుకు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన కూడా ఖచ్చితంగా చేయాల్సిన సమయం ఇది మీనరాశిలో రాహు వల్ల. అందుకని మనం చేయవలసింది ఏంటంటే, ముఖ్యంగా అందరికి ఒక ఎత్తు అయితే కర్కాటకం వారికి ఒక ఎత్తు. అంటే ఎలాగా, కర్కాటకం వారు మరింత ఎక్కువగా చేయాలి పితృదేవత ఆరాధన. అంటే కేవలం మీరు చేయడమే కాకుండా, ఇప్పుడు మనం చూడండి ఒక్కోసారి రోడ్డు మీద పాపం రోడ్డు మీద బ్రతికే వారికి ఎవరికి ఏదో అయిపోయింది, అప్పుడు అలాంటి వాడికి మీరు ఏం సహాయం చేయగలరు? ఎందుకంటే మనకి అగ్ని పురాణం కానీ అనేకమైన పురాణాల్లో చెప్తుంది ఏమిటంటే, అనాథ శవానికి గనక మీరు గనక ఏదైనా సహాయం చేయగలిగితే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందట. అందుకని ఎవరైనా పాపం చుట్టాల్లోనే ఎవరైనా గతించారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మనం ఏం సహాయం చేయగలం, ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కర్కాటకం. అలాగే స్కందుని ఆరాధన చేయడం చేయాలి. స్కంద ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. గయా లేదా మన కాశీ క్షేత్రాలకు వెళ్ళడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మీరు ఏమేమి దానం చేయాలంటారు గురుగారు? మీరు ఎక్కువగా మినుములు దానం చేస్తే మంచిదమ్మా. మినుములు ఉలవలు దానం చేయడం అనేటువంటి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. మినుములతో పాటు సిమెంట్ కలర్ వస్త్రం కూడా దానంగా చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే వస్త్రాన్ని దేవతలు ఆశ్రయించుంటారు, వస్త్రంతో సహా ఇచ్చిన దానం తొందరగా రిజల్ట్ ఇస్తుంది. అందుకే వస్త్రం ఇమ్మని చెప్తారు మన వాళ్ళు. అందుకే చూడండి, మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కూడా కలశాల మీద వస్త్రాలు పెడతారు, ఆ రంగు వర్ణం పెడతారు, ఏ రంగు పెడతారు రంగు అది కూడా వాస్తవం గురుగారు. సో గురువారు ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే, ఒకవేళ వీళ్ళు ఆలయ దర్శనం చేసుకోవాలి అనుకున్నా గానీ, ఒకవేళ వీళ్ళకి మంచి కలిసి రావాలి అనుకుంటే, సో ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వీరికి బాగుంటుందంటే, ఇందాక నేను చెప్పినట్టుగా కాశీ గయా దర్శనం చేసుకోవడము, దత్తాత్రేయ ఆలయాలు చేసుకోవడము, స్కందుని ఆలయాలు దర్శనం చేసుకోవడం మంచిదమ్మా. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే వాళ్ళ జాతకం ఒకసారి, సో ఏ విధంగా ఉంటుంది అండ్ శుభం కలుగుతుంది అశుభం కలుగుతుంది అన్న దాని గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ఇకపోతే తదుపరి రాశి వచ్చేసి సింహరాశి. సో ఈ సింహరాశి వారికి కూడా జాతక రీత్యా ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, శుభం అశుభం అనేది సో ఏ విధంగా కలగబోతున్నాయో ఒక్కసారి దాని గురించి మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సింహరాశి వారికి ఉన్న తత్వం ఏంటో ముందుగా చెప్తాను. సింహం అంటే ఒక డిఫరెంట్, ఇది అంటే వాళ్ళకు ఒక లాయల్టీ ఉంటుంది, చిల్లర చిల్లరగా ఉండడానికి ఇష్టపడరు. ఎవరో ఒక 1000 జాతకాలు ఒకరు అలా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి సూర్యుడు పాడైపోయిన వాళ్ళు. అదర్వైజ్ సింహంకి ఏంటంటే యూనిక్నెస్ ఉంటుంది, అంటే డిఫరెంట్ గా వెళ్ళాలి. సింహ రాశి కావచ్చు లగ్నం కావచ్చు, ఒక లాయల్టీ, డిఫరెంట్ గా వెళ్ళాలి. అదేదో సామెత అదే మన డైలాగ్ ఉంటుంది, పందులు గుంపుగా వస్తే సింహం సింగిల్ గా వస్తుంది. అందుకనే 5 ఉంటుంది. అయితే ఈ సింహం వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా 2లో కేతు సంచరిస్తున్నాడు ధనస్థానంలో, అదేవిధంగా భాగ్యంలో గురువు మే వరకు సంచరిస్తాడు, అష్టమ రాహు సప్తమ శని సంచరిస్తున్నాడు. సో ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి ఉందో సింహం వారికి, ఈ గురువు యొక్క దృష్టి అనేటువంటిది వీళ్ళని సేవ్ చేస్తూ ఉంటుంది. గురు బలము అంటుంటారు చూసారు, సో గురు బలం ఉంది వీళ్ళకి. భాగ్యం నుంచి గురు బలం అంటే ఏంటంటే, దీని అర్థం ఏంటంటే గురువు యొక్క అనుగ్రహము, దేవతా అనుగ్రహం ఉందని అర్థం అన్నమాట. అయితే మరి దేవతా అనుగ్రహం ఉంది, అన్ని బాగా సాగుతాయా, ఏ విషయంలో మనం జాగ్రత్త పడాలి అంటే, ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది ఏమిటంటే 2లో కేతు ఉన్నాడు. సో సెకండ్ హౌస్ కేతు ఏంటి అంటే మనీ ఫ్లోని ఆపుతుంటుంది. మీరు ఎప్పుడైతే గణపతిని రెగ్యులర్ గా ఆరాధించడం, అంటే కేవలం పూజ చేయడం అంటే అలా కాదు, మీకు ఒక రూపాయి వచ్చింది అంటే, ఉదాహరణ రూపాయి అంటే ఇన్ సెన్స్ 1 రూపీ అని కాదు ఇక్కడ అర్థం, ఒక జీతం వచ్చింది లేదా ఒక కస్టమర్ నుంచి మనీ వచ్చింది. షాప్ నడిపిస్తున్నాడు ఒక అతను ఏదో బిస్కెట్ కొనుక్కుందామని దీనికి డబ్బులు ఇచ్చాడు. ఆ తీసుకుంటున్న మనీ తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు మీరు గణపతిని తలుచుకోండి. స్వామి నీ వల్లే వస్తుంది అనుకోండి, పని అలా నాకు ప్రతిసారి నాకు గుర్తుండదండి అనుకోండి, సేల్ మొత్తం అయిన తర్వాత వచ్చిన ధనాన్ని తీసుకొని గణపతి ముందుని పెట్టి స్వామి నీ వల్ల వచ్చింది అనుకోండి. ఈ కేతు కటింగ్ని గణపతి ఆపేస్తాడు.
ఎందుకంటే కేతువుకి అధిష్టాన దేవత ఇస్ గణపతి. సో ఈ రకంగా సింహం వారు ఎప్పుడైతే చేస్తారో ఇది అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్ వల్ల నేను చెప్తున్నా. ఇది ఎప్పటి వరకు ఇయర్ మొత్తం చేసుకోవడం మంచిది. కాకపోతే మే నుంచి ఎప్పుడైతే గురువు చూస్తాడో ఇంకొంచెం దత్తాత్రేయుడు కూడా చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి, అక్కడ కంట్రోల్ కూడా జరుగుతుంది ఒకటి. సో మే నుంచి ఎప్పుడైతే మనకి గురువు మారుతున్నాడో ఇది ఫైనాన్షియల్ గ్రోత్ ని పెంచుతాడు గురువు సింహం వారికి. అదేవిధంగా భూముల మూలంగా ధనయోగం ఇస్తారండి. అంటే మే తర్వాత చాలా మంది చూడండి, మనకి వాహనం కొనుక్కుందాం అనుకున్నా కుదరట్లేదు, భూమి కొనుక్కుందాం అనుకున్నా కుదరట్లేదు, బాధపడుతున్నారు. బట్ ఎప్పుడైతే మే మాసం వస్తుందో భూమి, గృహము, వాహనము, ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవడానికి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం అన్నమాట. అదే విధంగా ఇక్కడ మీకు సప్తమంలో శని ఉన్నాడు. సో సప్తమ శని అనేటువంటిది ఏంటంటే సహజంగా సప్తమ స్థానం అనేటువంటిది వివాహ స్థానంగా చెప్తారు. ఈ సంవత్సరం వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే సప్తమ శని అంటే ఆల్వేస్ మనం లేట్ అవుతుందని అర్థం చేసుకోకూడదు. అక్కడ ఏమిటంటే ఏడులో శని ఉన్నాడు అంటే అతను ఏం చెప్తున్నాడు అక్కడ, అక్కడ అసలు గ్రహం ఏం చెప్తుంది మనకు, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తుంది ఏమిటి అంటే మీరు మీ యొక్క వివాహ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు వెతకడం అనేటువంటిది మీ పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, ముసలి వాళ్ళు ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ త్రూగా వెతుకుతే దొరుకుతుందని అర్థం అక్కడ. ఓకే. లేదా పాత పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ త్రూగా వెతికితే దొరుకుతుందని అర్థం, కేవలం లేట్ అవుతుందని కాదు అక్కడ. అదే విధంగా నువ్వులు దానంగా ఇస్తే తొందరగా మీకు పని జరుగుతుంది వివాహ సంబంధించిన విషయంలో అని అర్థం చేసుకోవాలి. అంటే ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉన్నప్పుడు అది ఎటువంటి కారకత్వం కలిగి ఉంది, ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఈజ్ మోస్ట్ అది పట్టుకోవాలి. మరి అష్టమరాహువు కదండి, అష్టమరాహువు జరిగేటప్పుడు సర్వసాధారణంగా దుర్గా ఆలయాలకు వెళ్ళడం, నిమ్మకాయ దండ దుర్గాదేవికి వేయడం. అదేవిధంగా దీంతో పాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ప్రధానంగా మీరు ఎన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్తుంది, ఇది ఒకటి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అష్టమరాహు జరిగేటప్పుడు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం నిద్ర వస్తుంది అన్నప్పుడు పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మాయ కమ్ముతుంది, ఏదో కొనుక్కుతారు గబుక్కుమని టక్కనే ఏదో అవుతుంది. మీకేదో అవుతుందని కాదు, వాహనానికైనా సరే లాసే కదమ్మా, ఇన్సూరెన్సెస్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, ఎదుటి వ్యక్తికి ఏదో అవ్వచ్చు. కాబట్టి ఈ రాహుమాయ కమ్ముతుంది కాబట్టి అష్టమరాహు సంచరిస్తున్నప్పుడు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ వాహనం మీద ప్రారంభం అయ్యేటప్పుడు దుర్గాదేవిని తలుచుకున్నారనుకోండి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు అనే విషయం అర్థం చేసుకోవాలి. సో గురువు గారు, అదే విధంగా ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో దోషాలు ఉన్నా అదే విధంగా దానికి పరిహారం చేసుకోవాలి అని వారు అనుకుంటే సో దానికి ఏ విధంగా పరిహారం చేసుకోవచ్చు అంటారు? ఒకటేనమ్మా, ఈ సింహం వారు ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు బొబ్బర్లు దానం, నువ్వులు దానం ఎక్కువగా ఇవ్వాలి, ఇస్తే చాలా చక్కగా ఉంటుంది. అదే విధంగా అష్టమ రాహువు కాబట్టి కాస్త వీలైనంత మట్టుకు శని గురువారాలు కాస్త దుర్గా ఆలయాలకు వెళ్ళడం మంచిది, ఇవి చేసుకోవాలి. ఓకే గురువు గారు, సింహరాశి వారికి ఒక జాతకం చూసుకున్నట్లయితే 2024లో వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి మాకు చాలా చక్కగా వివరించారు. ఇకపోతే తదుపరి రాశి వచ్చేసి కన్యారాశి. సో ఈ కన్యారాశి వారి జాతక రీతి ప్రభావం ప్రకారం ఈ 2024లో సో వారికి ఏ విధంగా ఉండబోతుంది, శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా, లేదంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న దాని గురించి మాకు ఒకసారి వివరించండి. తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటంటే కన్యారాశిలో ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశిలో కేతు సంచారం జరుగుతుంది, దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో రాహు సంచారం జరుగుతుంది. ఈ రాహు కేతు యాక్సిస్ లో లగ్న సప్తమాలు పడ్డాయి, అంటే రాశి అండ్ సప్తమాలు పడ్డాయి వీరికి. సో ఈ సమయంలో వీరికి భాగ్యంలో అంటే అష్టమంలో గురువు నడుస్తూ భాగ్యంలోకి వస్తున్నాడు, ఆరులో శని భగవాన్. ఇక్కడ సహజంగా మనకి కన్యారాశి వారికి ఉన్న క్యాపిటల్ ఏమిటి, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది, అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ అద్భుతమైన శక్తి ఏమిటి కన్యారాశి వారికి అంటే మేనేజింగ్ క్యాపబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు దేన్నైనా సరే అద్భుతంగా మేనేజ్ చేయగలరు, అది వీరిలో ఉన్న శక్తి. ఎందుకంటే రాశి దశమ రెండు బుధుడు, బుధుడు ఈజ్ మేనేజ్మెంట్. బుధుడు సరిగ్గా లేడనుకోండి సరిగ్గా మాట్లాడలేరు వాళ్ళు, సరిగ్గా మేనేజ్ చేయలేరు, అంటే లౌక్యంగా తీసుకెళ్లలేరు వాళ్ళు. బుధుడు వీళ్ళకి లగ్న దశమాలు బుధుడు అవుతాడు, అందుకని లౌక్యంగా జాగ్రత్తగా మేనేజ్ చేయగలరు. అయితే ఈ మేనేజింగ్ కెపబిలిటీ ఉండేటువంటి రాశిలోకి కేతు ఎంటర్ అయ్యాడు. సో ఎప్పుడైతే ఈ కేతు ఎంటర్ అయ్యాడో, కేతు అంటే ఏమిటి, సమ్ మిస్టికల్ మ్యాజికల్ మిస్టికల్ ఆధ్యాత్మికత ఆటంకాలు ఇవన్నీ కలిపి వస్తాయి, వైరాగ్యము జ్ఞానం అన్నీ కలిసి వస్తాయి. సో వీళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పి తీసుకుంటే వీళ్ళకి కొంత వైరాగ్యం వస్తుంది, అబ్బా నాకు ఇంట్రెస్ట్ లేదనే ఫీలింగ్స్ వస్తాయి. అదేవిధంగా ఆధ్యాత్మికత
శాస్త్రం మీద పరిజ్ఞానం పెరగడం, కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ అంటే వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది జరగబోయే, నా మనసుకి అనిపించింది, నా బుద్ధికి అనిపించింది, ఇది ఇలా జరుగుతుంది అనేటువంటి వీళ్ళు చూస్తారు ఈ సంవత్సరం. అయితే ఇక్కడ కేతువు రాశిలో ఉన్నప్పుడు సప్తమంలో రాహు ఉన్నాడు. సో ఈ సప్తమ రాహు ఉన్నాడు కాబట్టి సప్తమ రాహు ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అక్కడ అంటే, ఇప్పుడు కొంతమంది చూడండి మా సంబంధాలు చూస్తూ ఉంటాం, వివాహ సంబంధాలు చూస్తుంటారు, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి కూడా వీళ్ళు ఎవరైనా పార్ట్నర్స్ దొరికితే భావన చూస్తూ ఉంటారు. ఇక్కడ వివాహ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఈ రాహు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, మీరు వివాహ ప్రయత్నాలు ఉన్న ప్రదేశం కాకుండా దూర ప్రాంతం నుంచి ట్రై చేయండి, విదేశీ సంబంధాలు చూసుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ. ఒక్కోసారి ఏమవుతుంది, సేమ్ క్యాస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ క్యాస్ట్ లో అవుతుంటాయి, అటువంటివి కూడా ఇస్తాడు రాహు ఇక్కడ. అంటే వాళ్ళ కర్మలో ఉంది అది, వాళ్ళ కర్మలో ఉన్నప్పుడు వాళ్ళకి విదేశీ సంబంధాలు ఏర్పడే సమయంలో చాలా మంది ఏం చెప్తుంటారంటే, నాకు ఏమంటే మేము లోకల్ గా చూస్తున్నా మాకు విదేశీ సంబంధాలు ఇష్టం లేదంటే, నీకు యోగంలో ఉన్నప్పుడు ఇష్టం లేదంటే ఎట్లా ఇష్టం లేకుండా, నాకు ఇవాళ వర్షం పడడం ఇష్టం లేదంటే వర్షం ఆగిపోతుందా, దాని పని ప్రకృతి ఎట్లా చేస్తుందో. సెవెంత్ హౌస్ లో రాహు ఉన్నప్పుడు మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రయత్నాలు విదేశీ సంబంధంగానే ట్రై చేయండి, అప్పుడే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇన్ని రోజులు రెండులో ఉన్న కేతు మారిపోయాడు వీళ్ళకి, ఎప్పుడైతే సెకండ్ హౌస్ లో ఉన్న కేతు ఎప్పుడైతే వెనక్కి వచ్చి లగ్నంలో చేరాడో వీళ్ళకి ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న ఇబ్బంది ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ రెండు రీజన్స్, ఒకటి కేతువు మారడం, ధనస్థానం నుంచి మారాడు, రెండవది ఏంటంటే గురువు స్ట్రైట్ అయి రెండో స్థానాన్ని చూస్తున్నాడు. సహజంగా గురువుకున్న లక్షణం ఏంటంటే అది ఏ స్థానాన్ని చూస్తే అక్కడ మంచి ఫలితాలు ఇస్తాడు, అది మరి ఏ రూపంలో ఇస్తాడు అనేది మనం పట్టుకోవాలి. ఇక్కడ ధనం వస్తుందంటే అందరికి ఒక్కొక్క రకంగా వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది, అందరికి ఒకే రకంగా ధనం అనేటువంటిది రాదు కదా. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఇక్కడ వీరికి ఏదైనా భూమి మూలంగా, చదువు మూలంగా, ప్రాపర్టీస్ మూలంగా, ఏదైనా పాండిత్యం మూలంగా ధనయోగం అనేటువంటిది కలుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ గురువు ఎప్పుడైతే మారుతాడో మనకి మేషం నుంచి వృషభంలోకి వస్తాడు, ఇక్కడ మీడియేటింగ్స్, బ్రోకరైజేషన్స్ వీటి వల్ల ఇస్తాడు. శని ఆరులో ఉండడం అనేటువంటిది కన్యారాశి వారికి చాలా మంచిది. దీనివల్ల ఏమిటి ఫలితాలు అని చెప్పి చూసుకున్నట్లయితే, కొంత కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, మీరు పడేటువంటి శ్రమకి సహజంగా ఆరో స్థానం అనేటువంటిది ఏంటంటే డైలీ లైఫ్గా చెప్పుకుంటారు. శని ఎప్పుడైతే ఆరో స్థానంలో ఉంటాడో మన కర్మ యాజ్ ఇట్ గా ఫలితం ఇస్తుంది ఇక్కడ. అంటే ఏమిటి, నేను కొంతమంది చూడండి నేను ఈ ప్రయత్నం చేశాను కానీ నాకు ఆ ఫలితం రాలేదంటారు, కానీ శని ఆరులో ఉన్నప్పుడు మీరు చేసే ప్రయత్నానికి ఫలితం ఇస్తాడు, బికాస్ ఆఫ్ కర్మకారకుడు మీ డైలీ లైఫ్ ని రూల్ చేస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి, నేను ఏదైతే ప్రయత్నం గనక త్రికరణ శుద్ధితో చేశానా 100% ఆ యొక్క ఫలితం వస్తుంది అని అర్థం అనమాట ఆరులో శని ఉన్నాడంటే. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఈ ఫలితాలు ఈ రకంగా వస్తాయి. ఓకే గురుగారు, అదే విధంగా మనము కన్యారాశి వారి జాతకం ఒకసారి చూసుకున్నట్లయితే, సో వారికి ఎటువంటి దోషాలు ఉన్నా గానీ లేదంటే అవన్నీ తొలగిపోవాలి అంటే, సో వారు పరిహారం ఏం చేసుకోవాలి, అలాగే దానాలు కూడా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. అయితే వీరికి ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ, ఆరులో శని ఉన్నందుకు లోన్స్ ఒకటి లభిస్తాయి. రెండోది ఏంటంటే వీరికి ఈ లోన్స్ బారిన పడకుండా, ఇప్పుడు మీరు పరిహారం అని అన్నారు కాబట్టి లోన్స్ బారిన పడి ఇబ్బంది పడకుండా ఉండడానికి నేను చెప్పేది ఒకటే, నువ్వులు మినుములు దానంగా ఇవ్వండి, గోవుకి పిడికిడ బెల్లం తినిపించండి. మళ్ళీ నువ్వులు అంటే కూడా అందులో కన్ఫ్యూజన్ ఉంటుంది, తెల్ల నువ్వులు ఇవ్వాలమ్మా, తెల్ల నువ్వులు ఇవ్వాలి, నల్ల నువ్వులు ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడనటువంటిది, ఇప్పుడు మీరు ఉన్నారు తల్లి, ఇప్పుడు మీకు ఎవరైనా ఏదైనా మీ ఫాదర్ ఎవరో మీకు ఏదో గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మీకు ఉపయోగపడేది ఇస్తే లాభం, కానీ ఉపయోగపడని ఇస్తే ఏం లాభం, అంతే కదమ్మా. ఇప్పుడు రాకెట్ లో చంద్రమండలం వీడికి అక్కడ వాడుకునే సూట్ అండి అని మీకు ఇచ్చారు, ఏం చేసుకుంటారు మీరు, ఈ సూట్ వేసుకొని మీరు వేసుకునే నిత్యం వాడేటువంటి కాస్ట్యూమ్ ఏదైనా ఇస్తే మీకు ఉపయోగం, కానీ ఎప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళాలి, ఎప్పుడు వాడాలి నేను అది జరిగినప్పుడు. అలా ఏంటంటే ఉపయోగపడేటువంటి వస్తువు ఎప్పుడైనా దానంగా ఇవ్వాలి, అది ఫ్రెండ్కి ఇచ్చినా పిల్లలకి ఇచ్చినా లేకపోతే దానం రూపంలో ఇచ్చినా కూడా. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, దీంతో పాటు నిత్య కర్మ పర్టికులర్ గా చేసేటప్పుడు ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే లేదా నిద్రపోయేటప్పుడు పరమేశ్వరుడు యొక్క ఆరాధన లేదా కాళికాదేవి యొక్క ఆరాధన చక్కటి ఫలితాలు ఇస్తుంది వీరికి. అదే విధంగా చూసుకున్నట్లయితే గురుగారు, వీళ్ళ ఆలయ దర్శనం ఈ సంవత్సరం 2024 ఆలయ దర్శనం ఏవేవి చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? సాధారణంగా ఆలయ దర్శనం చేస్తూనే ఉంటారేమో, బట్ ఏంటంటే ఇంకా వాళ్ళకి కేతువు రాశిలో ఉన్నందుకు ఎక్కువగానే చేస్తారు. వెంకటేశ్వర స్వామి ఆలయాలు, విష్ణు ఆలయాలు, గణపతి ఆలయాలు చేయడం మంచి ఫలితం ఇస్తుంది అమ్మ వీరికి.
ఓకే గురుగారు, కన్యారాశి వారికి 2024 అనేది ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. ఇంకా తదుపరి రాశి వచ్చేసి తులారాశి. సో ఈ తులారాశి వారి జాతక రీత్యా ప్రభావం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ 2024 సో వారికి ఏ విధంగా ఉండబోతుంది, శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా, దానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా, తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకుండా గ్రహస్థితి మేజర్ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే పంచమంలో సంచారం అంటే ఆలోచన స్థానము, సంతాన స్థానంలో సంచారం జరుగుతుంది. పరాక్రమము అండ్ శత్రు స్థానంలో రాహు అంటే శత్రు జయాన్ని ఇస్తున్నాడు. సప్తమ గురువు 12లో కేతువు సంచరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇక్కడ మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ తులారాశిలో గతంలో కేతువు ఉండేవాడు జరిగాడు. గతంలో తులారాశి అంటే సర్వసాధారణంగా వీళ్ళకుండే స్ట్రెంగ్త్ ఏమిటంటే తులారాశి బ్యాలెన్స్డ్ సైన్ అంటారు. తులాశలో బ్యాలెన్స్ అండ్ కొంచెం భోగంగా భోగభాగ్యాలు కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళకంటే, ఏంటి కొంచెం లగ్జరీగా ఉండాలని కానీ ఇట్లాంటి ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి ఏంటంటే ఇప్పుడు కేతువు జరిగాడు కాబట్టి చాలా మటుకు రిలీఫ్ అయితే వస్తుందమ్మా, ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే పంచమ శని ఏం చేస్తాడంటే ఈ పంచమ శని కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు. సర్వసాధారణంగా మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ క్రియేటివ్ పీపుల్ కానీ సినిమా వాళ్ళు కానీ ఎక్కువ తులారాశిలో ఉంటుంటారు. తులారాశి 4 నెంబర్లో పుట్టడం వీళ్ళు ఎక్కువ అంటే రాహు, శని, చంద్రుడు, శుక్రుడు ఈ కారకత్వాలకు సంబంధించిన వాళ్ళ సినిమా ఫీల్డ్ అంతా కూడా ఎందుకంటే అందము ఆకర్షణ ఈ కారకత్వం కాబట్టి మనీ ఈ రిలేటెడ్ కాబట్టి. అయితే ఇక్కడ ఈ తులారాశి వారికి పంచమ శని ఉండడం వల్ల కొంచెం సంతానం విషయంలో కొంచెం లేట్ అవుతున్నాయని, లేకపోతే ఫ్రెండ్స్ విషయంలో కొంత కొన్ని కొన్ని విషయాలు ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా చేద్దాం అన్నప్పుడు కొంచెం లేట్ అవుతున్నాయి, ఇట్లాంటివి కలుగుతుంటాయి. కాకపోతే ఇది కొంచెం రాజకీయ నాయకులు కూడా తులారాశి వారికి కొంచెం కొన్ని కొన్ని పనుల్లో కొంచెం అయ్యో వీళ్ళు ఈ నాయకుడు లేటుగా చేస్తున్నారు అనేది వంటి కొంత అపవాదం కూడా వస్తూ ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ 6లో గురు రాహు ఉన్నాడు, సప్తమంలో గురువు ఉన్నాడు. గురువు దృష్టి రాశి మీద ఉంది. ఎప్పుడైతే గురుగ్రహ దృష్టి ఎప్పుడైతే రాశి మీద ఉందో ఇది ఇచ్చే ఫలితం ఏమిటి అంటే వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా కొంతవరకు భగవత్ అనుగ్రహం ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. దీంతోపాటు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి గురువు తోడ్పడుతున్నాడు అక్కడ, ఎందుకంటే తన స్థానాన్ని తన ప్రారంభ స్థానాన్ని తను చూసుకుంటున్నాడు, ప్రయత్న స్థానాన్ని తను చూసుకుంటున్నాడు కాబట్టి ప్రయత్నం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాడు అక్కడ గురువు. ఎప్పుడైతే మేషంలో గురువు ఉంటాడో అది ఇచ్చే ఫలితం ఏంటంటే ఎప్పుడైతే రాశిని చూస్తుంటాడో వీళ్ళు ఎప్పుడైతే న్యూ జాబ్ కోసం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుంటారో ఖచ్చితంగా కొత్త ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి వస్తాయి కాబట్టి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇక ఎప్పుడైతే ఈ గురువు వృషభంలోకి మారతాడో మే మాసం నుంచి, అక్కడి నుంచి ఏమిటి అంటే వీరికి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ధనస్థానాన్ని చూస్తాడు అక్కడి నుంచి, సో ఫైనాన్షియల్ గ్రోత్ ఒకటి పెరుగుతుంది. అదేవిధంగా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మే మాసం వరకు ఈ యొక్క బలం అనేటువంటిది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరియు వీటితో పాటు 12లో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి పర్టికులర్గా ఈ 12లో ఉండే కేతువు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అనేటువంటి చూపిస్తుందంటే, చూడండి అమ్మా ఒక్కోసారి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం, ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా భూముల మీద చేసేటువంటి విషయంలో పరిపూర్ణంగా అది ఎలా ఉంది ఏమిటి అని చెప్పి తెలుసుకొని కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయరాదు ఒకటి. రెండవది ఏంటంటే ఒక్కోసారి తండ్రిగా రాస్తుంటుంది, కొన్నిసార్లు ఏం చేస్తామంటే బయట ఒక్కోసారి మార్కెట్ ఎక్కువ ఉన్నా సరే ఎవరో తెలిసిన వాళ్ళు ఇక్కడ మార్కెట్ లేదు అనేసరికి మనం తక్కువగా అమ్మేస్తూ ఉంటాం. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తండ్రిగా రాస్తూ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే వాళ్ళు వీలునామా రాయరు, కొన్నిసార్లు రాయకుండా గతించడం వల్ల ఆస్తి సంబంధించిన విషయంలో వేరే వేరే వాళ్ళందరూ వచ్చింది మాదని ఇట్లాంటి కొన్ని గడబడులు కనిపిస్తున్నాయి తులారాశి వారికి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఒక క్లారిటీతో ఉండాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో వీరికి గురుబలం ఉంది, అదేవిధంగా మే నుంచి గురుబలం ధనస్థానం మీద ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క తులవారికి చూసుకున్నట్లయితే ఈ పంచమ శని ఏదైతే ఉందో దీని ప్రభావం పూర్తిగా తగ్గాలంటే పంచమ శని పెద్ద ఇబ్బంది ఏమి ఇవ్వదు, కానీ అది కొంచెం డబుల్ ట్రాన్సిట్లో ధనయోగాన్ని గడుస్తుంది. కాకపోతే ఇంకొంచెం మంచి ఫలితాలు రావాలంటే కాస్త వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే కూడా బాగుంటుందమ్మా. కాళికామ్మవారిని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదివిస్తే ఇంకా బాగుంటుంది.
ఓకే గురువు గారు, అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ తులరాశి వారి యొక్క జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవాలన్నా గానీ, లేదంటే కొంచెం తగ్గుబాటు పట్టాలి అనుకున్నా గానీ, సో వీరు ఏ విధంగా రెమెడీస్ లాంటివి అలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఒకటేనమ్మా, పరిహారాలు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు నువ్వులు ఒకటి దానంగా ఇవ్వడం, మినుములు దానంగా ఇవ్వడం ఎక్కువ చేస్తారు. ఎందుకంటే తులారాశి కారులో ఉండే రాహువు ఏంటంటే శత్రువుపై జయాన్ని ఇస్తాడు, ఇంకొంచెం మినుములు ఇస్తే ఇంకొంచెం తొందరగా పని జరుగుతుంది అక్కడ. అదొకటి. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే దుర్గారాధన చేయడము. శత్రు బాధలు తగ్గుతాయి దుర్గారాధన చేయడం వల్ల. ఓకే, అదొకటి బాగా పనికి వస్తుంది వీరికి. సో అదే విధంగా చూసుకున్నట్టయితే వీరికి వచ్చేసి దానాలు ఏం చేస్తే బాగుంటుంది, అలానే ఏంటంటే ఈ సంవత్సరంలో వీళ్ళు ఆలయ దర్శనం ఏ టెంపుల్స్ దర్శించుకుంటే వాళ్ళకి బాగుంటుంది అంటే, విష్ణు గణపతి ఆలయాలు దర్శనం చేసుకోవాలి. ఇందాకైతే నేను ఆల్రెడీ నువ్వులు మినుములు చెప్పాను, దానం ఇస్తే సరిపోతుంది. ముఖ్యంగా పన్నెండులో కేతు ఉన్నందుకు ఏదైనా క్షేత్రానికి గాని ఆలయాలకు గాని వెళ్ళినప్పుడు అక్కడ మనమంతు సహాయం కానీ సేవ గాని చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురువు గారు, తులారాశి వారికి 2024 ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. ఇకపోతే తదుపరి రాశి వచ్చేసి వృశ్చికం రాశి. సో ఈ వృశ్చిక రాశి వారికి వచ్చేసి 2024 గ్రహాల ప్రభావం వల్ల కానీ జాతకరీత్య ప్రభావం వల్ల కానీ సో ఏ విధంగా ఉండబోతుంది, శుభం అశుభం అనేది ఏ విధంగా కలగబోతున్నాయి, సో దానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకోవాలి అన్న దాని గురించి మాకు ఒక్కసారి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఈ వృశ్చిక రాశి వారికి ఉండే స్ట్రెంగ్త్ ఏంటో ముందు చెప్పింది, మిగతా విషయాలు. స్కార్పియో సైన్ అంటే సెల్ఫ్ కాంపిటేటివ్ లక్షణాలు ఉంటాయి, వాళ్ళు కనిపెట్టేస్తారు అక్కడ ఒక విషయం జరిగింది అనుకోండి, వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు ఇక్కడ జరిగింది అందుకే ఇదంతా జరుగుతుంది. ఆ కనిపెట్టే లక్షణం ఎక్కువగా ఉంటుంది, బికాస్ ఆఫ్ న్యాచురల్ 8th రాశి అంటారు దాన్ని. స్కార్పియో సైన్ కు ఉన్నటువంటి గొప్ప లక్షణం అది, సెల్ఫ్ కాంపిటీషన్ వీళ్ళకి ఉంటుంది. అంటే వీళ్ళలో ఒక ఒక కాంపిటీషన్ తత్వం ఇన్బిల్ట్ గా ఉంటుందమ్మా. అయితే వీరికి ఈ సంవత్సరం గ్రహాలు మేజర్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వృశ్చికం వారికి అర్ధాష్టమి సెన్ నడుస్తుంది అనేటువంటిది ఒక చిన్న భయం కూడా ఉంది. బట్ ఒకటే ఏంటంటే, నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, అర్ధాష్టమి సెనా అష్టమి సెనా ఇల్నాటి సెనా కాదు. మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను, సీనియర్ ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడు ఇల్నాటి సెన్ నడుస్తుంది అతనికి, నరేంద్ర మోడీ గారిది వృశ్చిక రాశి, ఆయనకి ఇప్పుడు ఎల్నాడు సెన్ నడుస్తున్న సమయంలోనే 10 పాలించాడు ఆయన. జగన్ గారికి అష్టమ సెన్లోనే ఆయన సీఎం అయ్యాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎల్నాడు సెన్ సమయాల్లోనే అయ్యారు, అంటే అట్లాంటి టైంలో అష్టమ సెన అప్పర్ ఆదిలోనే అయ్యారు ఆయన. నేనేమంటానంటే, నిజంగా శని భగవాన్ అడగడానికి ఇబ్బంది ఇచ్చేటట్టయితే వీళ్ళని సీఎంలు పిఎంలు ఎందుకు చేస్తారని అర్థం చేసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకుంటే మనం భయం ఫస్ట్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, అమ్మో ఏదో ఎల్నాడు సెన్ నడుస్తుంది, నాకేదో ఆగిపోతుంది, నా ప్రయత్నం ఫలించదేమో అనుకోకండి, శ్రమనిస్తాడు అంతే. ఆ శ్రమ ఎందుకు కలుగుతుంది అంటే, మనం కష్టపడితేనే కష్టే ఫలి అన్నారు కదా, మనం కష్టం ఇస్తున్నాడు అని చూస్తున్నాం, కానీ నిజమైన సామెత మర్చిపోతున్నాం, కష్టే ఫలి అనే విషయం మర్చిపోతున్నాం. శని భగవానుడు కష్టం ఎందుకు ఇస్తాడు అంటే ఫలితం ఇవ్వడానికి, అంతే. అది కూడా ఒక పరీక్ష లాంటిది, మంచిది అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కొంచెం కాకపోతే నిందలు మాత్రం పడుతుంటారు, ఇది ఒక్కటి కొంచెం చూసుకోవాలి. అయితే ఇది ముఖ్యంగా ఈ 4వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో లేట్ అవుతూ ఉంటుంది, ఆలస్యం అవుతూ ఉంటుంది, ఇది పర్టికులర్గా చూసుకోవాలి. ఇక రెండవది ఏమిటి అంటే, ఇక్కడ గురువు పర్టికులర్గా మనకి మేషరాశిలో సంచరిస్తున్నాడు, ఎవరికి ఈ 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, వృషభం నుంచి వృశ్చికం నుంచి చూసుకుంటే. సో వృశ్చికం నుంచి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, వృషభ రాశిలోకి మీన మాసం నుంచి మారుతున్నాడు. సో దీనివల్ల ఏమిటి అంటే, రుణరూపేణ ధనం వస్తుంది వీరికి, అంటే అప్పులు మూలంగా ధనం, లోన్స్ కూడా అవసరమే కదమ్మా ఏదైనా చేయాలంటే, కాబట్టి లోన్స్ మూలంగా ధనయోగం ఇస్తుంది ఇక్కడ. ఇక మరొకటి ఏంటంటే, ఇక్కడ పంచమ రాహు ఉన్నందుకు రాజకీయ యోగాన్ని ఇస్తుంది ఇక్కడ, అంటే రాజకీయ పరంగా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ అదేవిధంగా పంచమ రాహు ఒక నెగిటివ్ పాజిటివ్ రెండు కోణాలు ఉంటాయి ప్రతి అంశానికి కూడా, కొంచెం సంతానం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, ఈ రాహు సంచారం పంచమంలో జరుగుతున్నందుకు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క సంచారం అనేటువంటిది లోన్స్తో పాటు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా కొంచెం చూసుకోవాలి, అంటే తొందరపడి కోర్టు కేసెస్ లాంటివి వాటి జోలికి వెళ్ళకూడదు వృశ్చికం వారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ లాభస్థానంలో కేతు ఉన్నందుకు, లాభకేతు సర్వసాధారణంగా
బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు చాలా చక్కగా యోగిస్తాడు అనేటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ఈ బిజినెస్ డీల్స్ మాట్లాడుకునేటప్పుడు లేకపోతే బిజినెస్ సంబంధించిన అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని అగ్రిమెంట్ చేయాలనేటువంటి చూపిస్తుంది. ఓకే, అయితే ఈ బిజినెస్ సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ మాత్రం వీళ్ళకి ఎప్పుడైతే గురువు సప్తమ స్థానంలోకి ఎంటర్ అవుతాడో, కొత్త పార్ట్నర్షిప్స్ వల్ల కలిసి రావడం కానీ లేకపోతే కొంతమంది సహకారాల వల్ల కొంచెం వీళ్ళకి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వడం కానీ ఇటువంటివి యోగిస్తున్నాయి. అదేవిధంగా వీరికి గురువు ఎప్పుడైతే ఆరో స్థానంలో ఉండి చూస్తుంటాడో, పర్టికులర్గా కలిగేటువంటి ఫలితాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, అందులో ప్రధానంగా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్, డిఫెన్స్, ఎనీ సెక్యూరిటీ సర్వీసెస్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఎవరైతే ప్రారంభిస్తారో, లేకపోతే వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో, వారికి కంప్లీట్ సక్సెస్ అనేటువంటిది ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకి సక్సెస్ ఉంది. మే వరకు ఉద్యోగంలో హైప్ అంటే ఒక స్టేజ్కి వెళ్ళడానికి కూడా సక్సెస్ అనేటువంటి ప్రమోషన్స్ లాంటి వాటికి కూడా చక్కగా వీళ్ళకి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇప్పుడు. ఓకే గురువు గారు, ఇంకా మనం అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి చెప్పినట్టే ఏమన్నా రాశి జాతకంలో కానీ దోషాలు ఉన్నా, సో అట్లాంటివి ఏమన్నా కొంచెం తగ్గుబాటు పట్టాలి అనుకుంటే, సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? యా ఒకటి అమ్మ, ఇక్కడ ఏంటంటే పంచమ రాహు అనేటువంటిది ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా దుర్గాదేవి నామస్మరణ, ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ కంటిన్యూస్ గా చేయడం అనేటువంటిది ఒక మంచి ఫలితం ఇస్తుంది. ఎందుకంటే పంచమ రాహు ఉన్నప్పుడు సర్వసాధారణంగానే మనిషి యొక్క ఆలోచన కొన్ని భయాలకి, కొన్ని ఊహలకి దారితీస్తుంది. అంటే అనవసరమైన ఊహలు. ఇప్పుడు నీకు జరగబోయే అంశాన్ని ఊహించడం ఈజ్ గ్రేట్, జరగంది కూడా జరుగుతుందని ఊహించడం అనేటువంటి భయాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి అంచనా వేయడం ఈజ్ డిఫరెంట్, ఊహించుకొని భయపడడం ఈజ్ డిఫరెంట్. అంచనా వేయడం వల్ల నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు, భయం వల్ల సక్సెస్ పొందవు. సో భయంతో ఆగిపోతావు. కాబట్టి ఆ భయాన్ని పోగొట్టే దుర్గానామము, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది రాహుకాలంలో రాహుదీపం పెట్టడం, ఇవి చేస్తూ ఉండాలి. మినుములు దానంగా ఇస్తూ ఉండాలి, నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి శనివారాల పూట. అది కూడా కేజీ బావు తెల్ల నువ్వులు దానంగా ఇస్తే మంచిది. మినుములతో సిమెంట్ కలర్ వస్త్రము, నువ్వులతో నీలం రంగు వస్త్రం దానంగా ఇస్తూ ఉండాలి. ప్లస్ వీటితో పాటు ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీలైనప్పుడు శనివారాలు ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అది అది కూడా ఇట్లాగా ఆరోగ్యంగా ఉంటేనే, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి, స్త్రీలకి చెప్పలేదు అక్కడ ఉపవాసాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గురుగారు, సో వీరు ఆలయ దర్శనం ఏ టెంపుల్స్ ఆలయ దర్శనం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? వీరు దుర్గా ఆలయాలు, అమ్మవారి ఆలయాలు దర్శనం చేసుకోవడం మంచి ఫలితం ఇస్తుంది అమ్మా. ఓకే గురుగారు, రుచక రాశి వారికి వచ్చేసి ఏ విధంగా ఉండబోతుంది 2024 అనే దాని గురించి మాకు చాలా చక్కగా వివరించారు. ఇకపోతే తదుపరి రాశి వచ్చేసి ధనుసు రాశి. సో ఈ ధనుసు రాశి వారికి కూడా ఈ 2024లో ఏ విధంగా ఉండబోతుంది, శుభం అశుభం అనేది ఏ విధంగా కలుగుతాయి, అలాగే దానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా, ఈ ధనుసు రాశి వారికి గనక ప్లానటరీ పొజిషన్స్ గనక చూసుకుంటే, సర్వసాధారణంగా ధనుసు రాశి వారి బలం ఏమిటి, వారిలో ఉండే లక్షణాలు ఏమిటంటే గురుత్వ లక్షణం పరిపూర్ణంగా ఉన్నటువంటిది ధనుసు రాశి, గుర్తుపెట్టుకోండి. వీరికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే, శని 3వ స్థానంలో, రాహువు 4వ స్థానంలో, గురువు 5వ స్థానంలో, అదేవిధంగా 10వ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది. అయితే వీళ్ళలో పరిపూర్ణమైనటువంటి గురుత్వ లక్షణాలు ఉంటాయి. 3లో శని ఉన్నందుకు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా 3లో గురువు ఉన్నందుకు, శని ఉన్నందుకు ఏమిటి అంటే, రియల్ ఎస్టేట్ రంగాల్లో మీడియేటింగ్ చేయడం ద్వారా, మధ్యవర్తిత్వము, బ్రోకరైజేషన్స్ అంటారు, ఇట్లాంటివి ఏమైనా ఉండడం వల్ల కూడా వీళ్ళకి కొంతవరకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది ఇక్కడ. కాకపోతే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, దశమ స్థానంలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో, దశమం అనేటువంటిది వృత్తి స్థానం, వృత్తిస్థాన కేతువు ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడండమ్మా వీళ్ళ జాబ్లో అసలు వీళ్ళకి ఆ కంపెనీలో మానేయాలని ఏమీ లేదు, కానీ మధ్యవర్తి ఎవరో ఏం క్రియేట్ చేస్తారంటే, బాస్ నీ జాబ్ కూడా తీసేద్దాం అనుకుంటున్నాడని క్రియేట్ చేస్తారు. ఖచ్చితంగా ఈ మధ్యవర్తి వెళ్ళి బాస్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, ఆ వ్యక్తి మానేద్దాం అనుకుంటున్నాడంటే ఏం చెప్తాడు, వీళ్ళు బాస్ ఎలాగో తీసే ముందు నేనే మానేస్తే బాగుంది కదా అని వీళ్ళు గబుక్కని మానేస్తారు. బాస్ ఏమనుకుంటారు, నిజమే ఏం చెప్పింది, నిజమే బాస్ ఆ అబ్బాయి గురించి చెప్పింది కరెక్టే, నిజంగానే మానేశాడు అనుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో పర్టికులర్గా కేతు సంచారం దశమంలో నడుస్తున్నందుకు మీకు ఏదైనా ఒక సూచన వచ్చింది,
డైరెక్ట్ గా మీరు యాజమాన్యంతో డైరెక్ట్ గా మాట్లాడుకోవడం బెస్ట్ కానీ పర్టికులర్ గా మధ్యవర్తిత్వంతో వెళ్ళకూడదు. ఇది కేవలం ఇదే కాకుండా ఉద్యోగం ఇప్పిస్తానంటారు కొంతమంది, మీరు డబ్బులు కట్టండి గవర్నమెంట్ లో ఇప్పిస్తాం. కొన్ని జెన్యున్ కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్ లో మీకు జాబ్స్ ఇప్పిస్తుంటాయి, వాళ్ళు కొంత ఫీజు తీసుకుంటారు. జెన్యున్ కంపెనీస్ వేరు, ఎవరో తెలిసి తెలియని ఫేక్స్ రిలేటెడ్ సంబంధించిన వాటి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టడం వాటి వల్ల కొంత ఇబ్బంది పడతారు, అదొకటి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే జీవిత భాగస్వామి పేరు మీద ఉండే ఆస్తి సంబంధించిన విషయాల్లో కానీ, జీవిత భాగస్వామికి ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు ఇచ్చే విషయంలో కానీ కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటి చూపిస్తుంది. ఓకే, అలాగే బయట దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ పిఆర్ లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కోసం ఇప్పుడు ఉండేటువంటి రాహు స్ఫూర్తిగా సహకరిస్తుంటాడు. పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, ఇది కొంచెం హైయర్ ఎడ్యుకేషన్స్ కి, అంటే వేరే దేశాలకు వెళ్ళి చదవడానికి కానీ, వేరే దేశాలకు వెళ్ళి అక్కడ నివసించడానికి కానీ, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కానీ, అక్కడ మెడికల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో హైయర్ లెవెల్స్ లో వీళ్ళు ఏదైనా అభ్యసించడానికి కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలని చెప్పాను కదా, ఈ విషయంలో మీకు మే మాసం వచ్చింది అనుకోండి కొంచెం కంట్రోల్ అవుతుంది. అంటే ఏంటి, అక్కడ నుంచి చాలా బాగుంటుంది, మరియు మే మాసం నుంచి మీరు విదేశాలకు వెళ్ళడానికి బాగుంది, కొత్తగా ఎవరైనా విదేశాలకు వెళ్ళడానికి సహకరిస్తుంది, మరియు ఇన్వెస్ట్మెంట్స్ కూడా సహకరిస్తుంది మే మాసం నుంచి. ఎందుకంటే గురువు యొక్క దృష్టి 12వ స్థానం మీద ఉంది కాబట్టి, సో ఇన్వెస్ట్మెంట్స్ కి, విదేశాలకు వెళ్ళడానికి, ఏదైనా పుణ్యకర్మలు చేయడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఇటువంటివి కూడా ఇక్కడ యోగిస్తుంది గురువు గారు. అదే విధంగా ఈ వచ్చేసి ధనుసు రాశి వారు ఒకవేళ వాళ్ళ జాతకంలో దోషాలు ఉన్నా ఎటువంటి ఉన్నా తొలగిపోవాలి అనుకుంటే, సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? ముఖ్యంగా అమ్మా ఇప్పుడు పంచమ స్థానంలో ఉండే గ్రహాలని, ఆరులో ఉండే గ్రహాలు వీటిని చూసుకుంటే కనుక, అంటే ఆరులోకి వెళ్తున్నాడు గురువు, వీళ్ళు పర్టికులర్ గా బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. బొబ్బర్లు ఎందుకంటే ఈ లగ్నానికి, అంటే ధనస్సు లగ్నం వారి ధనస్సు రాశికి ఆధిపత్య పాపి అంటారు శుక్రుణ్ణి. కాబట్టి శుక్రుడికి సంబంధించిన పదార్థం ఇది బొబ్బర్లు. బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము శుక్రవారాలు పూట ఇవ్వాలి. ఈ జాబ్ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి అనుకునేటువంటి వారు ఉలవలు దానంగా ఇస్తే మంచిది. ఉలవలు, నువ్వులు దానంగా ఇస్తూ, లలితా సహస్ర నామాల్లో పర్టికులర్ గా ఒక నామం ఉంటుంది. మొదటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమః. ఇది కనుక చేసుకున్నట్లయితే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి వీరికి. అదే విధంగా వీరు వచ్చేసి ఆలయ దర్శనం అనేది, సో ఏ ఆలయ టెంపుల్స్ అంటే ఏ టెంపుల్స్ దర్శించుకుంటే వీరికి బాగుంటుంది, ఏమేమి దానం చేయాలి అన్న దాని గురించి కూడా ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ, దానాలు ఆల్రెడీ చెప్పాను. దర్శనం ఏంటంటే గణపతి ఆలయం. ఓకే, ఎందుకంటే ప్రాపర్టీ మనకి సంత హౌస్ లో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి, అదే విధంగా సూర్య ఆలయాలు, దత్తుల ఆలయాలు దర్శనం చేసుకోవడం అనేటువంటిది వీళ్ళకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఓకే గురువు గారు, ధనుసు రాశి గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. సో వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి, వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనేసి. సో ఇకపోతే మనకి తదుపరి రాశి వచ్చేసి మకర రాశి. సో ఈ మకర రాశి వారి జాతకం ప్రకారం వారికి వచ్చేసి ఈ 2024 అనేది ఏ విధంగా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేయండి గురువు గారు. తప్పకుండా అమ్మా, ఇక్కడ ఏంటంటే మకర రాశి వారికి కనుక చూసుకుంటే మకరం పట్టు అంటారు, అంటే మకర రాశి వాళ్ళకి సర్వసాధారణంగా పట్టుదల ఎక్కువగా ఉంటుందమ్మా. సో అయితే వీరికి, ఈ రాశి వారికి ప్రస్తుతం ఏంటంటే నడుస్తున్న గోచారంలో ఇంకొక 4 నెలల వరకు కూడా ఎల్నాడు శని ఉంది. అయితే ఎల్నాడు శని గురించి భయపడకుండా, 2వ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి సర్వసాధారణంగా వీరు ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇచ్చేటప్పుడు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో లాంగ్ టర్మ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయాలి కానీ షార్ట్ టర్మ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక్కడ. అంటే ఏదైనా ఒక ధనం ఇచ్చాము ఎవరికైనా కావాలని, వారంలో ఇస్తా అంటే నువ్వేం వారంలో ఇవ్వవు అనేది మైండ్ లో పెట్టుకోవాలి. 1 నెలకో 2 నెలలకో వస్తాయి, వెయిట్ చేయాలి అని. అలా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కుటుంబ సభ్యుల విషయాల్లో కానీ ఏదైనా కానీ. ఒకటి, రెండవది ఏమిటి అంటే ఇక్కడ 2లో శనితో పాటు 3లో రాహు ఉన్నాడు, 4వ స్థానంలో గురువు ఉన్నాడు, మనకు భాగ్య స్థానంలో కేతు ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ 3లో రాహు మాత్రం ఏంటంటే మీరు చేసే ప్రతి ప్రయత్నము ఆన్లైన్ త్రూగా కనుక చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితం వస్తుంది. లేదా విదేశాలకు వెళ్ళాలి, సిబ్లింగ్స్ ఎవరైనా విదేశాల్లో ఉన్న వారి యొక్క సహకారం మూలంగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఇంతకాలం నుంచి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఇక్కడ నుంచి రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకాలం దశమంలో కేతు సంచారం జరిగిందమ్మా, ఈ దశమంలో ఉన్న కేతు భాగ్యంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి, దశమ స్థానంలో శుక్రరాశుల్లో ఇప్పుడు ఎలాగో మనకి కేతు లేడు కాబట్టి, ఏంటి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇంతకాలం ఏదైతే ఒక వైరాగ్యం కానీ, ఎప్పుడు ఉద్యోగం పోతుందో అనేటువంటి ఒక భయం కానివ్వండి, ఉద్యోగం రావట్లేదు అనేటువంటి ఒక బాధ కానివ్వండి, ఇక్కడ నుంచి మీకు రిలీఫ్ వస్తుందని చెప్తుంది.
బికాస్ ఆఫ్ 9000 లోకి వెళ్ళిపోయాడు. అదిగా గురువు దృష్టి కూడా అక్కడ ఉంది. దీనివల్ల ఏంటి, సహజంగా కూడా గురువు దృష్టి మేషంలో గురువు ఉన్నప్పుడు ఏంటి అంటే సహజంగా ఇన్వెస్ట్మెంట్స్కి మంచి టైం అని చెప్పుకుంటాం, కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి. అదేవిధంగా కొంత ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ యొక్క గురువు కనుక వృషభరాశిలోకి సంచారం జరిగేటప్పుడు ఇక్కడ ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే, ఖచ్చితంగా ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా వ్యాపార సంబంధించిన విషయంలో లాభాలను ఇస్తాడు ఇక్కడ. అంటే లాభస్థానంలో, లాభస్థానం పైన గురువు దృష్టి, వ్యాపార లాభాలు, అది కూడా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు, కన్స్ట్రక్షన్ రిలేటెడ్, ఇట్లాంటి వాటి రూపంలో లాభం ఇస్తాడు. కాకపోతే ఇక్కడ కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా పాటించాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక అదేవిధంగా 9వ స్థానంలో కేతువు ఏం చేస్తాడు అంటే, ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో కొన్ని అబ్స్ట్రగల్స్ ఇస్తుంటాడు. అంటే ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ చదువుతూ ఉంటారు చాలా మంది. అటువంటి విషయాల్లో కొన్ని అబ్స్ట్రగల్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఆ అబ్స్ట్రగల్స్ పోవాలంటే కొంత గణపతి ఆరాధన చేయడము, కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొన్ని మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి, కొన్ని వస్తువులు మర్చిపోవడం, కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. సర్వసాధారణంగా ఏంటంటే 9వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరిగేటప్పుడు సర్వసాధారణంగా చేయవలసింది ఏమిటి, వీలైనంత మటుకు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవాలి. ఎంత పుణ్యక్షేత్ర దర్శనాలు తీసుకుంటే అంత బాగుంటుంది. అదేవిధంగా కొంతమందికి 9వ కేతువు వల్ల ఏమవుతుంటుందంటే, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం అనో లేకపోతే వ్యాపారం అనో లేనట్లయితే చదువు గురించనో తండ్రితో దూరంగా ఉండడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అయితే తండ్రి గారి విషయంలో తండ్రి గారికి కూడా బాగుండడానికి ఉలవలు దానంగా ఇవ్వడము, తండ్రి గారిని కొంచెం రెగ్యులర్గా గణపతి ఆలయాలకు వెళ్ళమని చెప్పినట్లయితే బాగుంటుంది. సో అదే విధంగా ఏంటంటే గురుగారు, ఈ మకర రాశి వారి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా గానీ, ఏమైనా గ్రహస్థితి ప్రాబ్లం ఉన్నా గానీ, సో వారు ఏమైనా పరిహారాలు చేసుకుంటే తగ్గుతాయి అంటారా? సింపుల్ గా అమ్మ, ఇప్పుడు దోషాలు అంటే ఇక్కడ మనం దోషము అని దేని అంటాం అంటే, మనకి ఏదైనా ఒక ఆటంకం కలుగుతూ పని జరగట్లేదు అంటే అదే దోషం చేసుకుంటాం. ఏదో దోషం ఉందేమో అందుకే ఇది అవ్వట్లేదు అని. ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ దోషాలు ఉంటాయి, తాత్కాలికంగా ఉండే దోషాలు ఉంటాయి. ఇప్పుడు గోచారంలో కొద్దిగా ఏం లేదు, మనకి శని సంచారం ధనస్థానంలో నడుస్తుంది. అందుకని ఏమిటి, ప్రతి శనివారం శనివారం వీలైతే కాస్త ఆలయాలకి, వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ఇట్లాంటి ఆలయాలకు వెళ్ళడము, నువ్వులు దానంగా ఇవ్వడము, బెల్లము గోవుకు తినిపించడము, నూనె దానంగా ఇవ్వడం, మనకి టెంపుల్స్లో దీపారాధన కోసం వాడుకోవడానికి మీరు ఎంత శక్తి ఉంటుంది ఆ శక్తి కొరత మీరు ఇవ్వడం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మార్పు అనేటువంటిది వస్తుంది. దీంతోపాటు అమ్మవారి ఆరాధన ఇప్పుడు కూడా వీళ్ళు చేస్తూ ఉండాలి మకరం వారు ముఖ్యంగా. గురుగారు ఇక తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. సో ఈ కుంభరాశి వారికి 2024లో ఏ విధంగా ఉండబోతుంది, సో వాళ్ళ జాతకం ప్రకారం గానీ లేదంటే గ్రహస్థితి ప్రకారం గానీ, సో వారికి శుభం అశుభం అనేది ఏ విధంగా కలుగుతుంది, సో దానికి తగ్గ పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కుంభం వారికి రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సహజంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి ఇదేంటంటే చాలా మటుకు వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఎక్కువ ఫీల్ అవుతుంటారు, సక్సెస్ ఎక్కువ సాధించాలి. కాకపోతే వీరికి శని రాశుల్లో ఉండడం వల్ల హడ్డులు చెదరవుతుంటాయి, బట్ వీళ్ళు ఖాళీ ఉపాసన చేసుకుంటే తొందరగా సెట్ అవుతారు. అయితే మన భయమని చెప్తాను మీకు. అయితే ఇక్కడ ఏలినాడు శని నడుస్తుందమ్మా కుంభం వారికి. అయితే ఏలినాడు శని నడుస్తుంది అని ఎందుకు చెప్తున్నాను అంటే, దీని గురించి భయపడొద్దని చెప్పడానికి, స్లో అవుతుంటాయి పనులు అంతే ఏం లేదు. కాబట్టి శ్రమనిస్తాడు, ఎప్పుడైనా జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడు మంచి అనుకోండి, శ్రమనిస్తాడు, మనకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటే అనుభవం పెరుగుతూ ఉంటుంది. దీంతోపాటు రాహువు 2లోని 3వ స్థానంలో గురువు యొక్క సంచారము, అష్టమంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఇవి ఇచ్చే ఫలితాలు ఏమిటి, ఎందుకంటే మనం మేజర్ ప్లానెట్స్, 2 ఛాయాగ్రహాలు, 2 మేజర్ ప్లానెట్స్ మూలంగానే ఇక్కడ ఫలితం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీని పరంగా చూసుకుంటే గనక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కుంభరాశిలో ఉండేటువంటి గ్రహాలు కానీ ఇవన్నీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరు ఈ సంవత్సరంన్నర పాటు కూడా కొంత, అంటే ఇక్కడ 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ వరకు కాస్త ప్రయాణాలు ఎక్కువగా ఉండడం కానీ కొంచెం మోసపోయే యోగం ఉంటుంది ఇక్కడ, కొంచెం చూసుకోవాలి మెయిన్గా. అలాగే 2లో రాహు అష్టమ కేతువు అండ్ 3లో గురు మే వరకు ఉండి 4లోకి వెళ్తాడు కాబట్టి, ఇక్కడ పర్టికులర్గా వీరికి కలిగేటువంటి ఫలితాల్లో రాహు 2లో ఉన్నందుకు వీళ్ళకి ఆన్లైన్ త్రూగా ధనయోగం పెంచుతాడు. అంటే ఎట్లాగా, ఆన్లైన్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే అదేదో ఈ ప్యాకాట్లు ట్రేడింగ్ ఇవి కాదు, ఆన్లైన్ ఏదైనా సేల్స్,
ఆన్లైన్ త్రూగా ఏదైనా మార్కెటింగ్ చేయడం, ఆన్లైన్ త్రూగా ఏదైనా చేయడం అట్లాంటివి. ఎందుకంటే ఇవాళ రేపు ఈ ఫోన్లో ప్యాకెట్లు పెరిగిపోయాయి, చాలా మంది చాలా పోగొట్టుకుంటున్నారు జనాలు పాపం తెలియక. ఎందుకంటే అక్కడ అక్కడ ఇచ్చేదంతా కంప్యూటర్, దానికి ఒక డిజైనింగ్ చేసి పెడితే ఎట్లా చెప్పండి కదా. అట్లాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి ధనయోగం ఆన్లైన్ త్రూగా, అదేవిధంగా కొంత ఈ వ్యాపార అభివృద్ధికి మాత్రం చాలా బాగుందమ్మా ఇప్పుడున్న గ్రహస్థితి. వ్యాపార అభివృద్ధికి ఈ గురువు యొక్క దృష్టి లాభస్థానం మీద పడుతుంది. మూడులో ఉండే గ్రహం లాభస్థానాన్ని చూస్తుంది సర్వసాధారణంగా. సో వ్యాపార అభివృద్ధి యోగాన్ని ఈ మాసంలో పర్టికులర్ ఈ సంవత్సరంలో మీకు జనవరి నుంచి మే వరకు వ్యాపార అభివృద్ధి యోగం ఏర్పడుతుంది. కాకపోతే రాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి సర్వసాధారణంగా ఎప్పుడైనా సరే ఎల్లాడి శని నడిచేటప్పుడు పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ఒకటి ఉదయమే నిద్ర అంటే సూర్యోదయానికి ముందునే నిద్ర లేవడం ఒకటి, రెండవది ఎక్సర్సైజ్, వాకింగ్, జిమ్కి వెళ్ళడం, మధ్యాహ్నం పూట నిద్రపోకపోవడం, ఇవి చేస్తే చాలు శని భగవానుడు మనకి అనుగ్రహిస్తాడు ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి. శ్రమ పడుతూ ఉండాలి, ఎక్కువగా మత్తుగా నిద్రపోవడము, వర్క్స్ కొన్ని పోస్ట్ పోన్ చేయడం ఇవి చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ రాహు వల్ల మనం ఎట్లాగో ఇందాక చెప్పుకున్నాం ఆన్లైన్ త్రూగా ధనయోగం ఉంది. అయితే ఎప్పుడైతే మనకి గురువు మారుతాడో, నాలుగో స్థానంలోకి మారుతాడో, ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాల్లో ఇంట్లో తక్కువగా ఉండడం, వర్క్ బిజీలో ఎక్కువ అవుతాడు మనిషి. అంటే మే మాసం నుంచి వీరికి ఏదైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తారో అక్కడ నుంచి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఉండవని కాదు నా ఉద్దేశం, అక్కడ ఇంకా ఎక్కువగా ఉంటాయి అనేటువంటి, ఇంకా ఎక్కువ బిజీ అయిపోతారు మే మాసం నుంచి. కాస్త ఇంకొంచెం ఉద్యోగ అవకాశాలు పెరగడం కానీ ఉద్యోగం ఒక్కోసారి చూడండి, మనం కొంతమంది ప్లాన్ చేసుకుని ఉంటారు ఈ నాలుగైదు నెలలే చేస్తానండి, మే మాసం నుంచి మారిపోదాం అనుకుంటాం, అలాంటి వారికి ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు మనం. అలాగే అష్టమ స్థానంలో కేతు సంచరించేటప్పుడు సర్వసాధారణంగా పూర్వీకుల ఆస్తులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అనేటువంటి చూపిస్తుంది ఇక్కడ. అంటే ఏమిటి, ఒక్కోసారి చూడండి మనకి ఏదో తాతది ఆస్తి ఉంటుంది, ఆ ఇప్పుడు అంత డిమాండ్ లేదంటే ఏదో తీసేసేయండి, ఎంతో కొంత రేట్ వస్తే వచ్చింది అంటే ఆ హర్రీలో ఆ ఉన్న స్ట్రెస్లో తక్కువ తీసేస్తారు. తీరా వాళ్ళు ఏ లక్షల్లోనో ఏ 10 లక్షలకో 20 లక్షలకో ఎకరం అమ్మేశాక తెలియ వస్తే అసలు నిషయం తెలుస్తుంది, 1 కోటి రూపాయలు వెళ్తుందటండి మనం తొందరపడి అమ్మేశామండి అని. ఒకసారి చేయాల్సుకున్నాక వెనక్కి రాదు, వెనక్కి రాదు. అందుకని పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండాలి. మీ ఒక పార్ట్నర్ అంటే మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్ రిలేటెడ్ సంబంధించిన విషయం, లేదంటే మనీ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా. అలాగే ఈ కుంభం వారు సంతానం, ఎడ్యుకేషన్ రిలేటెడ్, సంతానానికి సంబంధించిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ యొక్క విషయంలో ఇబ్బందులు పోవడానికి వారి పేరు మీద గణపతికి చేయించుకుంటూ గణపతి ఆరాధన చేయించడం, వారి గణపతి స్తోత్రాలు నేర్పించడం ద్వారా కూడా వాళ్ళ సంతానం యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి హర్డల్స్ రాకుండా ఉంటాయి. సో ఇవి ప్రధానంగా జాగ్రత్త పడుతూ ఉంటూ నిత్యము దుర్గా ఆరాధన కనుక చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి చాలా చక్కగా ఉంటుంది. అది సో గురుగారు, అదే విధంగా ఏంటంటే ఈ కుంభరాశి వారి జాతకంలో వాళ్ళ దోషాలు తొలగిపోవాలి అంటే, సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా, కుంభరాశి వారికి సర్వసాధారణంగా పంచమ స్థానాధిపతి బుధుడు అవుతాడమ్మా. ఓకే. సో విష్ణు ఆరాధన ఎక్కువగా చేయడము, గణపతిని, ఎందుకంటే మరొక బుధ రాశుల్లో కేతు ఉన్నాడు కదా, గణపతిని ఎంత ఆరాధిస్తూ ఉంటే వారికి. ఇక్కడ ఏంటంటే విష్ణు ఆరాధన వల్ల ఏంటి అంటే వీళ్ళకి ఫస్ట్ స్పాంటేనియస్నెస్ అంటారు, అంటే ఎప్పుడు ఏ పని ఎలా చేయాలనేటువంటి స్పాంటేనియస్ ని విష్ణువు ఇస్తాడు. విశ్వం మనకి విష్ణు అనేటువంటిది ఏంటంటే విష్ణుమూర్తి స్థితి కారకుడు అందుకని. అవును. రెండవది వీరు దానం ఇవ్వడం అనేటువంటిది ఏంటంటే పర్టికులర్గా ఈ కుంభరాశి వారికి కొంచెం తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ పర్టికులర్గా ఈ సంవత్సరం. అందుకని కొంచెం నువ్వులు ఒకటి అండ్ మినుములు ఒకటి దానంగా ఇస్తూ ఉంటే కూడా ఆ యొక్క ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. రెండవది ఏంటంటే బియ్యం కూడా ఎంత దానంగా ఇస్తుంటే అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఎందుకంటే రాశిలో సెన్సించారం కదా అన్ని లేట్ అవుతున్నాయని ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు, ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది దానంగా ఇవ్వడం ద్వారా. ఓకే. అదే విధంగా ఏంటంటే గురుగారు, వీరు ఏ టెంపుల్స్ ఆలయ దర్శనం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటే ఈ సంవత్సరం వచ్చేసి? తప్పకుండా అమ్మ, ఏదైనా అమ్మవారి ఆలయాలకి, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, లలిత అమ్మవారు కావచ్చు, అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవా కార్యక్రమాలు కనుక వెళ్ళి చేయగలిగితే, అక్కడ ఏదైనా అన్నదానం జరుగుతుంది, వీళ్ళ వంతుగా వెళ్ళి అక్కడ ఏదైనా అందరికి పంచిపెట్టడం కానీ లేకపోతే ఏదైనా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ఆలయంలో కనుక మనం వెళ్ళి ఏదైనా సేవ చేస్తే పూర్వజన్మ కర్మలు తగ్గిస్తుంది అంటూ ఉంటారు కాబట్టి చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది.
ఓకే గురువు గారు, కుంభరాశి వారికి వచ్చేసి 2024 ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి మాకు చాలా చక్కగా వివరించారు. ఇకపోతే తదుపరి రాశి వచ్చేసి, అలాగే చివరి రాశి వచ్చేసి మీనరాశి. సో ఈ మీనరాశి వారికి 2024 జాతక రీతి ప్రకారం చూసుకున్నా కానీ, గ్రహస్థితి ప్రకారం చూసుకున్నా కానీ, సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఒకవేళ దోషాలు ఏమైనా ఉంటే సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా, మనకి మీనంలోనే ఇప్పుడున్న గ్రహస్థితి కనుక చూసుకుంటే సర్వసాధారణంగా మీనానికి ఉన్న లక్షణం ఏమిటంటే అన్వేషణ ఉంటుంది. అంటే నేను అసలు ఎందుకు పుట్టాను, నా జన్మ దేనికి, నా పుట్టుక దేనికి అనే ఒక అన్వేషణలో ఉంటారు అమ్మ మీనరాశి వారు. ఎందుకు అంటే వీరికి మీనరాశిలో జన్మించారు అంటే 99% ఆఫ్ కేసెస్ ఇస్ లాస్ట్ లైఫ్. ఓకే, అంటే ఒక వాళ్ళ లైఫ్ జర్నీ అయిపోయింది ఇంక అక్కడికి. ఇంకా తర్వాత లైఫ్ అంటే జీవం అనేటువంటిది వాళ్ళ మనుష్య జన్మ కంటే కూడా ఇంకొంచెం ఉత్తమ జన్మలకు వెళ్ళడం కానీ. ఎందుకంటే మీనం అంటేనే స్పిరిచువల్ రిలేటెడ్, ఆధ్యాత్మికమైన, దైవ సంబంధించిన వాటికి దగ్గరగా ఉండేటువంటి రాశిగా చెప్తూ ఉంటారు. సో వీళ్ళ జీవితాన్వేషణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వీరికి ఇప్పుడున్న గ్రహస్థితి ఏమిటంటే రాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతువు, ధనస్థానంలో గురువు, వ్యయంలో శని. సర్వసాధారణంగా మీన రాశి వారికి ఏంటంటే ఒక 1 ఇయర్ 1 మంత్ నుంచి 1 ఇయర్ 2 మంత్స్ ఆల్మోస్ట్ అవుతుంది ఏలినాడు ప్రారంభమైంది ఆల్రెడీ. ఇప్పుడు 12వ స్థానంలో ఉన్నాడు శని. దీనివల్ల ఏంటి, అమ్మో ఏలినాడు శని ఇంకా 6 సంవత్సరాలు ఉంటుంది కదా అనుకుంటూ ఉంటారు. ఏలినాడు శని వచ్చింది అనగానే మనం ఏదో భయపడ్డాం కాదు, అది ఏ స్థానంలో ఉంది దానికి తగ్గట్టుగా మనం ఏం చేసుకోవాలి ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో ఉంటే ఏంటి, ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్, మనం దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఓవర్గా ఏమైనా ఖర్చు పెడుతున్నామా, ఓవర్గా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అనే క్యాలిక్యులేషన్ కనుక తప్పితే వీళ్ళు ఇబ్బంది పడతారు. అదర్వైజ్ భయపడాల్సిన పని లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి. రెండవది ఏమిటంటే రాశిలో ఎప్పుడైతే రాహు సంచారం జరుగుతూ ఉంటుందో, రాహు ఈజ్ ఇల్యూజన్, ఇమాజినేషన్, అనవసరమైన ఇంకా ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటి గ్రహము. కాబట్టి ఈ గ్రహం ఎప్పుడైతే ఇక్కడ ఉంటుందో ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఏదో జరగబోతుంది అనేటువంటి క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పంచమాధిపతి అక్కడ నుంచి ఆలోచన స్థానాన్ని ఆ రకంగా ఆలోచన కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఏమిటి, ఎప్పుడైనా సరే వీరికి ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయండి, ఎక్కువ భయాందోళనకు గురవుతున్నాము అని అనుకున్నప్పుడు చేయవలసినటువంటి పని ఏమిటి అని చూసుకున్నట్లయితే దుర్గారామాన్ని ఎంత స్మరిస్తూ ఉన్నట్లయితే వీరికి అనవసరమైనటువంటి ఆలోచనలు పక్కకు పోతాయి. ఇది ముఖ్యంగా వీరు పాటించాల్సినటువంటి. ధనస్థానంలో గురువు ఉన్నప్పుడు సహజంగా రాశి అధిపతి 2లో ఉన్నాడు, ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కొంత మెడిటేషన్స్ కూడా చేస్తూ ఉండాలి వీరు. అదే గురువు మనకి 2లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఇచ్చే ఫలితాలు కూడా ఏమిటంటే లాయర్లకి, టీచర్లకి, కన్సల్టెన్సీ రంగాల్లో ఉండేటువంటి వారికి, ట్రైనింగ్ సెంటర్స్ నడిపేటువంటి వారికి, లేదా ఇతర ఆధ్యాత్మికమైనటువంటి పౌరోహిత్యంలో ఉండేటువంటి వారికి కానివ్వండి, మీరందరికీ కూడా కొత్త ఉపాధులు, కొత్తగా ఏదైనా జాబ్ సంబంధించినటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తారో మే మాసం వరకు ఈ యొక్క గ్రహస్థితి సహకరిస్తుంది. మరి మే తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అక్కడ కొంచెం చేంజ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అక్కడ చేంజ్ ఆఫ్ జాబ్స్ రావడం, ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం, బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్లో జూపిటర్ ఎప్పుడు కూడా ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ బాగా తోడ్పడతాడు. ఎందుకంటే అతని దృష్టి 9th హౌస్ మీద పడుతుంది. అదేవిధంగా 9th హౌస్ మీద పడడమే కాకుండా ఇప్పుడు ఇంతకాలం నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటి, రాశిలో ఎప్పుడైతే రాహు సంచరిస్తూ కేతువు సప్తమంలో ఎప్పుడైతే ఉన్నాడో ఇది కలిగేటువంటి ఫలితం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కేతువు పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్ వివాహ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్త పడాలి. అంటే తొందరపాటులో ఒక్కోసారి ఏం చేస్తారంటే వెక్స్ అయిపోతుంటారు, అబ్బా చాలా సంబంధాలు చూసి ఏదోడు కానివ్వండి, ఆ ఏదో ఒకటి కానివ్వండి అని వెక్స్ అవ్వడమే వీళ్ళ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. అంతకుముందు అంతకంటే మంచి సంబంధాలు కూడా వదులుకుంటాడు, అంతకుముందు బాగా చక్కగా చదువుకున్న అమ్మాయి లేకపోతే మంచి కుటుంబాన్ని కూడా వదిలేసుకుని ఇన్ని చూస్తే విసిగొచ్చేసిందండి సరే ఏదో ఒకటి అనేది, అక్కడ ఏమవుతుంది అక్కడే సరిగ్గా ఆ విత్తన కర్మ పట్టుకుంటుంది. అందులో పర్టికులర్గా సప్తమ స్థానంలో గోచారంలో కేతు సంచారం జరిగేటప్పుడు ఆ కేతు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందని సరిగ్గా మీ కర్మ అక్కడికి వచ్చి పట్టుకొని అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు అక్కడి నుంచి లైఫ్ పార్ట్నర్ వల్ల వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ప్రారంభమవుతుంది. వీళ్ళకి వాళ్ళకి మ్యాచ్ అవ్వదు, మైండ్ సెట్ మ్యాచ్ అవ్వదు, రకరకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పర్టికులర్గా ఈ టైంలో కాస్త జాగ్రత్త, వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో కంపల్సరీ కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనీయో అందమో ఇవి కాదు, వాళ్ళు ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకోండి, తెలుసుకొని అడుగు వేయండి అని చెప్తాను. అదేవిధంగా నాట్ ఓన్లీ మ్యారేజ్, పార్ట్నర్షిప్స్, ఒక ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నాము, మీకు ఒక పార్ట్నర్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఒక పార్ట్నర్ సరైన పార్ట్నర్ కాకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. అది
అదేవిధంగా చూసుకున్నట్లయితే గురుగారు, ఈ మీనరాశి వారి జాతకంలో ఎటువంటి దోషాలు తొలగిపోవాలన్నా కానీ లేదంటే కొంచెం తగ్గుబాటు పట్టాలి అనుకున్నా కానీ, సో వారు ఏ విధమైన పరిహారాలు చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మ, నువ్వులు మినుములు దానంగా ఇస్తుండాలి శనివారాల పూట. దగ్గరగా ఆలయంలో ఉన్న బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అదేవిధంగా దుర్గానామాన్ని ఎక్కువగా స్మరిస్తుండాలి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటుండాలి. ఏదైనా ఒక వివాహ సంబంధం వచ్చింది, సప్తమంలో కేతు బాలేడని చెప్పుకున్నాం, మరి అలానే పెళ్లి చేసుకోకుండా ఉండలేరు కదా. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి వివాహ సంబంధం మాట్లాడడానికి వెళ్ళండి, లేదా ఒక అప్లై చేస్తున్నాం మ్యాట్రిమోనీస్ లో మనం ఫిల్అప్ చేస్తాం, ప్రొఫైల్ ఫిల్అప్ చేసేటప్పుడు గణపతిని తలుచుకుంటూ చేయండి, అప్పుడు ఆటంకాలు కలగకుండా ఉంటుంది. సో అదే విధంగా వీరు ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? వీళ్ళు ముఖ్యంగా వివాహ సంబంధాలు ప్రయత్నం చేసేవారు గణపతి ఆలయాలకు వెళ్ళడం మంచిది. నార్మల్ గా అయితే స్కంద ఆలయాలకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి, దుర్గా ఆలయాలకు వెళ్ళడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. అనవసరమైన మాయ మనల్ని కమ్మకుండా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రాహుకేతువులు ఎప్పుడు ఏం చేస్తారంటే మాయలాగా, ఒక మాయలాగా కమ్మ ఇబ్బందిని ఇస్తూ ఉంటారు, కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే గురుగారు, 2024 ద్వాదశ రాశులలోని మొత్తం 12 రాశులు, సో వారి యొక్క జాతక రీత్యా ప్రభావం ఏ విధంగా ఉంది, అలాగే గ్రహస్థితి కూడా ఏ విధంగా ఉంది అన్న దాని గురించి మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః. చూసారు కదా, 2024 అంటే కొత్త సంవత్సరంలో వచ్చేసి ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి వారి యొక్క జాతక రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి మనకి గురువుగారు చాలా చక్కగా వివరించారు. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ తోటి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ.